प्रार्थना Thank you.
ప్రసవములను సానువుల బారెడు నదీ సలిలమందు తరచు నా గుండెలోని రక్తమును పిండి పూత పూసితి వాలేద పుడమి నన్ను బెట్టు కష్టాలు కబెట్టు నిడలా ఏది విశ్రాంతి నీ ధ్యానమే సమాధి ఏది అవధి నీ పూజయ భీష్ట సిద్ధి వేరుకత్యంతరము లేదు వెదుకరాదు శాంతి గీతాలు పాడు శకుంతలములు ప్రకృతి సతిరిక్కలను తలంబ్రాలు జల్లు నగములు గిలేచి నీ మహోన్నతికి మ్రొక్కు ఎల్లలోకాలు నీ ఇండులేను నీదు సేవకునైననే పనికిరానే విరచి కాపాడు మనుట కక్కరకురానే చూడు మీ నన్ననుటకు నోచుకొనలేదే రమ్ము నాలో వసింపు మాలస్య మేళా రమ్ము నా ఎట్ట ఎదుటకు హ్యంబులేలా రేపను నది లేనే లేదు లేదు తండ్రి. ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి, గాలి వలె వ్యాపించి, భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులుగాని, పూజ్యులుగాని, పవిత్రులుగాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి, స్థితి, లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు, కలిమిలేములు, ఘనాధికములు, బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మినవారు నశించరు. నిన్ను ధ్యానించువారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారునివలే నీపై వేసికొని మమ్ము మాయలయందును, పాపములయందును, హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను, సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను దీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీనరక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే, నమస్తే, నమస్తే నమః. ఓం శాంతి, శాంతి, శాంతి. సభ్యులంతా కూడా ఎవరి స్థానాల్లో వారు నిశ్శబ్దంగా కూర్చుని మీ సెల్ ఫోన్స్ అన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేసుకోవాల్సిందిగా మనవి. అందరూ కూడా మీ సెల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలి, లేదా సైలెంట్ మోడ్లో ఉంచుకోవాలి. చంటి పిల్లలు ఎవరో ఉన్నట్లయితే అక్కడ మామిడి చెట్ల దగ్గరికి వెళ్ళిపోవాలండి. చంటి పిల్లల తల్లులు ఎవరినో ఉన్నట్లయితే అక్కడ మామిడి చెట్ల దగ్గరికి వెళ్ళిపోండి. అందరూ కూడా అత్యంత నిశ్శబ్దంగా కూర్చోవలసిందిగా మనవి.
శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులకు మాతృమూర్తులకు నా యొక్క సాష్టాంగ నమస్కారములు. గురువారం సభా కార్యక్రమాన్ని ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ వీక్షిస్తున్నటువంటి యావన్ మందికి కూడా నా యొక్క నమస్కారం. ఈ సభాధర్మ పదమునకు ఎరగువారు క్షేమములుగాంచి ఇష్టార్థ సిద్ధిపడసి కలికల్మషముల తొలగ శాశ్వతానంద సాంద్రులై సాగుచుందురు. శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ప్రసాదించేది శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం, కలికల్మషాలను తొలగించేది మన పీఠం. శాశ్వతమైనటువంటి ఆనందంతో పాటు కలికల్మషాలు కూడా తొలగి జీవాత్మ పరమాత్మ స్వరూపంగా పరిణామం చెందేటటువంటి మహోత్కృష్టమైనటువంటి పీఠం మన పీఠం. అటువంటి పీఠంలో మనకు స్థానం లభించింది మనకి స్వామి యొక్క మహోత్కృష్టమైనటువంటి మహామంత్రాన్ని మనకి ప్రసాదించడం ద్వారా. అంచేత ప్రతి ఒక్కరు కూడా తుదిశ్వాస విడిచేంత వరకు కూడా మహామంత్రాన్ని మర్చిపోకూడదు, అదేవిధంగా పీఠాన్ని మర్చిపోకూడదు, సద్గురువుని మర్చిపోకూడదు. సద్గురువు ఆదేశించినటువంటి కార్యక్రమాల్లో కూడా మనం భాగస్వాములు అవుతూ ఉండాలి. అప్పుడు స్వామి యొక్క రక్షణ అనేటువంటిది మనకి ఎల్లప్పుడూ కూడా మనకి ఉంటుంది అనేటువంటి రహస్యాన్ని అందరూ ఒకటి గమనించవలసిందిగా మనవి. ఇప్పుడు కాకినాడ నుండి అలా కాకినాడ లక్ష్మి గారు కీర్తనతో సభ ప్రారంభమవుతుందండి. ఏమియగలను స్వామికి నేను ఏమియగలను స్వామికి ఏమియగలను స్వామికి నేను ఏమియగలను స్వామికి ఈ మహిళ సర్వ భౌముడవు నీవు ఈ మహిళ సర్వ భౌముడవు నీవు ఈ మహిళ వట్టి నిరుపేదను నేను ఏమియగలను స్వామికి నిన్ను జేరమరచి మాయను వదలు నిన్ను జేరమరచి మాయను వదలు కొనలేక వెరచి కనక కిరీటాలు ఎనలేని భాగ్యాలు గొనదోసిళ్ళను పోయో ఎనలేని భాగ్యాలు గొనదోసిళ్ళను పోయో నిన్ను వదలు పృథువసువులను మాపై గురిసి పృథువసువులను మాపై గురిసి పృథివి నిండగను శిథిలము కానట్టి నిధులెన్న కోర్చితివి విధిని కర్మణ సేయా నిధులెన్న కోర్చితివి విధిని కర్పణ సేయా కథముడ పతితుడనై ఏమియగలను స్వామికి జగములు నీవే సచరాచరా జగములు నీవే సచరాచరా గుణములలో పుట్టి అణువులలో మెట్టి తృణములు చేబట్టి అణువులలో మెట్టి తృణములు చేబట్టి మణులని చెప్పినే నేమియగలను స్వామికి
ప్రణవరూపుడవు సర్వము నీలో, ప్రణవరూపుడవు సర్వము నీలో, నణచియగపడవు గుణములలో పుట్టి అణువులలో మెట్టి తృణములు చేబట్టి అణువులలో మెట్టి ప్రతిదిన దినము ఈ దుఃఖము బాధించునెదను, ప్రతిదిన దినము ఈ దుఃఖము బాధించునెదను, బ్రతికినన్నాళ్ళు నీ పదముల శిరముంచి, బ్రతికినన్నాళ్ళు నీ పదముల శిరముంచి ఏమియగలను స్వామికి, నేను ఏమియగలను స్వామికి, ఏమియగలను స్వామికి, నేను ఏమియగలను స్వామికి. చక్కటి కీర్తన పాడినటువంటి లక్ష్మి గారికి సాబతార్థం కృతజ్ఞతలు. ఇప్పటి వరకు కీర్తనలో ఉపన్యాసాలు చెప్పిన వారు స్వామి నుంచి ప్రసాదం స్వీకరించిన రేఖా సత్యనారాయణ గారు రాజపూడి అత్తిలి ఇర్రి ప్రసాద్ గారు, అత్తిలి ఇర్రి ప్రసాద్ గారు, శ్రీమతి కరణం సుబ్బలక్ష్మి గారు, శ్రీమతి షమ్మగారు కాకినాడ, శ్రీ ఎం సత్యనారాయణ మాస్టర్ ఏ కొత్తపల్లి. రైట్, ప్రసాదం తీసుకోండి స్వామి నుంచి. స్వామి యొక్క సందేశాన్ని అందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో వినాల్సిందిగా మనవి. ఆలస్యంగా వచ్చిన వారు కూడా దయచేసి మీ మొబైల్స్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు, సభ్యేతరులకు, వివిధ రాష్ట్రాల్లో వివిధ దేశాల్లో ఉన్నటువంటి సభ్యులకు నా యొక్క హృదయపూర్వక మనస్సువాంజులు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక తత్వము మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము అనే అనుభవపూర్వకమైన తాత్విక జీవన విధానాన్ని మన దైనందిన జీవన విధానంలో తరించేటువంటి మార్గాన్ని
తెలియజేసేటువంటి తాత్విక జ్ఞాన మార్గము ఈ పీఠము యొక్క తత్వము. అంటే ఈ తాత్విక జ్ఞానము మనలో ఎన్నో మార్పులు దినచర్యలో తీసుకువచ్చి మన దైనందిన జీవన విధానం ఏ విధంగా మనుగడ సాగించవచ్చు, ఏ విధంగా మనలో ఉండేటువంటి లోపాలను సవరించుకోవచ్చు, ఏ విధంగా మన సమస్యలను మనం పరిష్కరించుకోవచ్చు, ఏ విధంగా మన యొక్క జీవన విధానాన్ని సుఖమయం చేసుకోవచ్చు అనేటువంటి అనేక విషయాలు మన తాత్విక జ్ఞాన మార్గం ద్వారా మనం పొంది తరించే అవకాశం ఏర్పడుతుంది. అంచేది ఈ తాత్విక జ్ఞాన మార్గంలో మనం ప్రయాణం చేసినప్పుడు ఆయా విషయాలు మనకు స్ఫురింపజేసి మన దైనందిన జీవన విధానంపై అవి ప్రభావితం చేస్తూ మనలో ఉన్నటువంటి ఆయా అంశాలను దేనికి ఏ విషయంగా మనం పరిష్కరించుకోవచ్చు అనేటువంటి విధానాన్ని మనం తాత్విక జ్ఞాన అనుభూతి ద్వారా పొంది తరించే అవకాశం మనందరికీ ఏర్పడుతుంది. ఎవరైతే సంకల్పించుకుంటూ లక్ష్యంతో భక్తితో విశ్వాసంతో తాత్విక చింతనతో తాత్విక జ్ఞాన మార్గంలో ప్రయాణం చేస్తారో వారికి మాత్రమే ఈ అనుభూతి ఏర్పడే అవకాశం కలుగుతుంది. అంటే సాధారణంగా మనం తత్వము అనగానే మన దృష్టి వృద్ధాప్యంలో నేర్చుకోవలసినటువంటి అంశంగా మనం భావిస్తూ ఉంటాం. కానీ తాత్విక జ్ఞానం అనేటువంటిది బాల్యదశ నుండే ఆ తాత్విక జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసినట్లయితే మన జీవనయానం సుఖమయం చేసుకోవచ్చు, సవ్య దిశలో పయనించవచ్చు. తాత్విక జ్ఞానం అనేటువంటి దిక్సూచిని ఆధారంగా చేసుకుని మన తాత్విక జీవన విధానం చేత మన భవిష్యత్తుని సుఖ ఆరోగ్యకరంగా సంతోషకరమైనటువంటి తృప్తితో కూడినటువంటి జీవనయానం సాగించే అవకాశం ఏర్పడుతుంది. ఎందువల్ల అన్నప్పుడు బాల్యదశ నుండే మన మనసు తాత్విక చింతనతో ఉన్నట్లయితే మన తాత్విక జీవన స్థితి ఏ విధంగా మన జీవితంతో అన్వయించుకొని మనం ప్రయాణం సాగిస్తే మనకు కలిగేటువంటి లాభాలు నష్టాలు సుఖాలు దుఃఖాలు ఏ విధంగా ఉంటాయి, దేని ఏ విధంగా వాటి యొక్క పరిష్కార మార్గం మనకు తెలియబడుతుంది అనేటువంటి విషయం మన యొక్క అనుభవంలో నిరూపణ కాబడుతుంది. సాధారణంగా బాల్యదశలో మనకు తత్వం యొక్క విషయం అవగాహన కాబడేటువంటి అవకాశం సులభంగా సునాయాసంగా పొందవచ్చు. ఎందువల్ల లేత మనస్సులో లేత వయస్సులో మనం తాత్వికమైనటువంటి అనుభూతి మన మనసులో ఏర్పడినట్లయితే ఆ మనసు తాత్విక జీవన దిశ వైపు దిక్సు ఆ యొక్క తాత్విక జీవన దిక్సూచిని ఆధారంగా తీసుకొని ప్రయాణం చేయటం ద్వారా మనకు తాత్విక అనుభూతి మన లేత వయసులో మనం పొందటం ద్వారా మనకు జీవన విధానంలో బాల్యం నుండి యవ్వనం, యవ్వనం నుండి కౌమార్యం, కౌమార్యం నుండి వృద్ధాప్యం అనేటువంటి దశలలో ప్రయాణం చేస్తున్నప్పుడు మన జీవనయానంలో వచ్చేటువంటి ఒత్తిళ్లను, ఒడిదుడుకులను, సమస్యల్ని, కష్టాలని, నష్టాలని, దుఃఖాలని, బాధల్ని, అశాంతి, అలజడిని ఏ విధంగా నివారించుకోవచ్చు అనేటువంటి విషయం స్వానుభవంలో మనకు తెలియబడుతుంది. తద్వారా మన జీవన భవిష్యత్తు అందంగా ఆహ్లాదంగా తీర్చిదిద్దుకునేటువంటి అవకాశం మన అనుభవంలో మనమే పొంది తరించే అవకాశం మనందరికీ కలుగుతుంది. అంచేత మానవ జీవన వ్యవస్థలో మనకు కావలసినటువంటి మూడు ముఖ్యమైనటువంటి అంశములు మనం చాలామంది చెప్తుంటారు పర్యాయ పద రూపాల్లో, కూడు గుడ్డ, కూడు గూడు గుడ్డ అని చెప్పి మనం సంబోధించుకుంటూ ఉంటాం. కూడు అన్నప్పుడు ఆహారము, గూడు అన్నప్పుడు వసతి, గుడ్డ అన్నప్పుడు బట్ట. ఈ మూడు కూడా మానవ జీవన విధానంలో మనందరికీ కావలసినటువంటి అంశాలు. ఈ మూడింటి గురించే మనం తప్పిస్తూ ఉంటాం మనం మనుగడ సాగించడానికి. కూడు అన్నప్పుడు ఆహారము, ఆహారం గురించి మనం శ్రమిస్తాం తప్పిస్తాం, మనం తింటూ మన కుటుంబ సభ్యులు మనంతా కలిసి ఆహారం స్వీకరించి ప్రశాంతంగా ఈ భక్తితో జీవనయానం సాగించాలనేటువంటి తలంపు మన శారీరక తత్వం ద్వారా ఆనందింపజేసుకోగలుగుతున్నాం. ఇక గూడు అనేటువంటి విషయం నీడ, మనం ఉండడానికి కావలసినటువంటి నీడ
ప్రతి ఒక్కరికి కావాలి, ప్రతి జీవికి ఆ నీడ అవసరము అన్నప్పుడు వసతి, ఆ వసతి మనం ఏర్పాటు చేసుకోవడంలో ఎంతో తప్పిస్తామని యొక్క జీవన యాత్రలో జీవనయానంలో అంచేత గూడు అనేటువంటి రెండు విషయాలు. ఇక మూడవది గుడ్డ అంటే బట్ట, ఆ బట్టను ధరించడం అనేటువంటిది మన యొక్క జీవన యానంలో మన ముఖ్యమైనటువంటి అంశంగా తెలియబడుతున్నాయి. ఈ మూడు విషయాల యందు కూడు గూడు గుడ్డ అనేటువంటి మూడు విషయాల వైపు మనం దృష్టి సారించి మనం మనుగడ సాగిస్తున్నాం. ఆ మనుగడ సాగించేటువంటి విధానంలో మనకు కొన్ని విషయాలు అనుకూలంగా జరగవచ్చు, కొన్ని విషయాలు ప్రతికూలంగా జరగవచ్చు. అనుకూలంగా జరిగినప్పుడు మనకు ఆనందం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది, సుఖం కలుగుతుంది, మనస్సు ఆరోగ్యంగా ఉంటుంది, ఉల్లాసంగా ఉంటుంది. ఆ విధంగా మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది మనకు అనుకూలంగా జరిగినప్పుడు. మనకు ప్రతికూలంగా జరిగినప్పుడు ఆయా విషయాలు మనసుని బాధిస్తాయి, దుఃఖింపజేస్తాయి, ఒత్తిడి కలిగిస్తాయి, అశాంతి కలిగిస్తాయి, అలజడి సృష్టిస్తుంటాయి. తద్వారా మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం ఏర్పడుతుంది, అసంతృప్తి ఏర్పడుతుంది. తద్వారా మన యొక్క జీవనయాత్రలో ప్రతి చిన్న విషయానికి మనం ఒత్తిడికి లోను కాబడుతూ ఉంటాం, సమస్యలను సృష్టించుకుంటాం, నష్టాలని దుఃఖాలని మనం వృద్ధి చేసుకుంటాం, అంటే పెంచుకుంటూ పోతూ ఉంటాం. ఈ విధంగా అనేక సమస్యలు చుట్టుముడుతూ ఉంటాయి ప్రతికూలమైనటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు. అంచేత మనకి ఇక్కడ గ్రహించవలసింది అనుకూల పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు అనేటువంటి రెండు అంశాలు మన యొక్క దినచర్యలో ఉంటాయి. మనం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు అన్నప్పుడు నిద్ర లేవగానే మన మనస్సు అనేక రకాలైనటువంటి అంశాలపై దృష్టి సారించడం జరుగుతుంది. నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్ర పోయేంత వరకు మన మనసులో అనేక రకాలైనటువంటి ఆలోచనలు పుడుతుంటాయి. ఆ ఆలోచనలో కొన్ని అనుకూలమైనటువంటి ఆలోచనలు ఉంటాయి, కొన్ని ప్రతికూలమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. అనుకూలమైనటువంటి ఆలోచనలు మనకి సంతోషంగాను, ప్రతికూలమైనటువంటి ఆలోచనలు ఒత్తిడిని కలిగిస్తూ ఉంటాయి. అంచేత ఇటు ఒత్తిడిని ఇటు ప్రశాంతతను ఈ రెండింటిని మనం సమన్వయపరుచుకోవాలి అన్నట్లయితే మన మానసిక వ్యవస్థ యందు ఆధ్యాత్మిక శక్తితో కూడినటువంటి ఆలోచన వ్యవస్థ ఏర్పరచుకోవాలి. ఆధ్యాత్మిక పరమైనటువంటి ఆలోచన వ్యవస్థ మనలో ఏర్పడి ఉన్నట్లయితే మనం ఇటు ప్రశాంతతకు అటు అశాంతికి మధ్య నలుగుతున్నటువంటి ఆ పరిస్థితుల్లో మనసుని ఒక సమతాస్థితిలో ఉండేటువంటి విషయంగా మనసుని తీర్చిదిద్దుకోవడానికి ఆధ్యాత్మిక తాత్విక ఆలోచనా శక్తి ఎంతో అవసరము. అంచేత ఆధ్యాత్మిక తాత్విక ఆలోచనా శక్తి కోల్పోవడం చేత, ప్రతికూల పరిస్థితులు ఏర్పడడం చేత మనకి ఎంతో మానసిక ఒత్తిడి మనపై ఏర్పడుతుంది. ఆ మానసిక ఒత్తిడి మానసిక అనారోగ్యానికి, శారీరక అనారోగ్యానికి ఎంతో గురి చేస్తుంది. తద్వారా మన యొక్క జీవన వ్యవస్థలో అనేక విషయాలు అస్తవ్యస్తం కాబడుతూ ప్రతికూల వాతావరణం మన మనసులో మన భౌతికమైనటువంటి కార్యకలాపాల యందు ఏర్పడి మన జీవన విధానంలో ఎంతో ఒత్తిడి మనం అనుభవించవలసినటువంటి పరిస్థితి మనందరికీ ఏర్పడుతుంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో మన మనస్సుని ఒక స్థాయి పరుచుకునేటువంటి శక్తి కేవలము తాత్విక జ్ఞాన ఔషధం ద్వారా మాత్రమే లభిస్తుంది. ఈ తాత్విక జ్ఞాన ఔషధం అనేటువంటిది సామాన్యంగా సులభంగా మన మాటల్లో చెప్పుకున్నంత సులువుగా సులభంగా మనం పొందజాలము. ఎందువల్ల తత్వం అనేటువంటిది తొందరగా మనకు వంటబట్టదు, తత్వం అనేటువంటి ఆ పదార్థం మన మనసుకి రుచింపచేయదు. ఏదైనా ఒక ఆహార పదార్థం మనం ఇష్టపడినట్లయితే అది ఎంతో ఇష్టంగా ఎంతో ఎక్కువ స్థాయిలో ఆ యొక్క ఆహారాన్ని మనం భుజిస్తాం. కానీ తత్వం అనేటువంటి పదార్థం మనకు ప్రసాదించినప్పటికీ ఆ పదార్థాన్ని తినటానికి ఆ మనస్సు అంగీకరించక రుచింపక మనం ఆ పదార్థాన్ని తక్కువ స్థాయిలోనే మనం అంగీకరించడం జరుగుతుంది. అంటే సామాన్యంగా ఇష్టపడినటువంటి ఆహారం ఎక్కువగా తీసుకున్నట్లు శరీర పరంగా మనం చూసుకున్నట్లయితే మానసిక పరంగా తత్వం అనేటువంటి ఆహారం మన ముందు ఉన్నప్పుడు మనం కొద్ది ఆహారాన్ని, కొద్ది పదార్థాన్ని, తత్వం అనేటువంటి పదార్థాన్ని మాత్రమే
కొద్దిగా స్వీకరిస్తాం తప్ప అంతగా మనసుకి రుచింపదు. ఎందువల్ల మనసు ఎప్పుడూ కూడా ఆశాజనకమైనటువంటి సుఖవంతమైనటువంటి సులభంగా సునాయాసంగా సూక్ష్మంగా పొందేటువంటి విధానాల వైపు ఆశ దురాశ రూపమైనటువంటి విషయంగా మారి మన మనస్సు ప్రయాణం చేస్తూ ఉంటుంది. అంచేత మనం సులువుగా సులభంగా మరింత రెట్టింపు స్థాయిలో ఆశాపరమైనటువంటి విషయం లభిస్తున్నప్పుడు మనం కష్టంగా ఉండి మనం ఆ తరించేటువంటి ఆ పదార్థం వైపు మనస్సు తత్వం అనేటువంటి మన పదార్థం వైపు మనస్సు రుచింపజేసే పరిస్థితి ఏర్పడదు. అందువల్ల మన మనస్సుని రుచింపజేసేటువంటి పదార్థం ప్రకృతిలో సులభంగా ఆయా రూపాల్లో లభిస్తుంది. అంచే తత్వం అనేటువంటి సద్గురువు నుండి పొంది తరించేటువంటి పదార్థం అది అంత సులువుగా సునాయాసంగా మన మనస్సు గ్రహించే అవకాశం ఉండదు. అటువంటి మనస్సు తాత్వికమైనటువంటి రుచితో కూడినటువంటి పదార్థం రుచింప చేయడానికి మనం లక్ష్యం అనేటువంటిది ఏర్పరచుకోవాలి, భక్తి అనేటువంటిది ఏర్పరచుకోవాలి, విశ్వాసం అనేటువంటిది ఏర్పరచుకోవాలి. ఈ సాధారణంగా భక్తి విశ్వాసము లక్ష్యం అనేటువంటివి అవి కాలాన్ని బట్టి పరిస్థితులను బట్టి మనకున్నటువంటి జీవన యాత్రలో ఉండేటువంటి ఆయా విషయాలు అంశాలు బట్టి అది మారిపోతూ ఉంటుంది. మనం సాధారణంగా మనం భావిస్తూ ఉంటాం, మనకి ఏదైనా ఒక పని తలంచుకుంటాం, ఒక కోరిక ఏర్పడుతుంది, ఆ కోరిక ఆ ప్రయత్నం ద్వారా మనం చేయాలనుకుంటాం. చేయాలనుకున్నప్పుడు మనం ఒక సద్గురు సన్నిధానానికి, ఒక స్వామీజీ వారి సన్నిధానానికి, ఒక ఆలయానికి మనం వెళ్ళి దర్శించి మన మనసులో ఉండేటువంటి ప్రార్థన విన్నవించుకుంటాం. ఆ విన్నవించుకున్నప్పుడు ఆ సమయంలో మనపై ఉన్నటువంటి మన ఎందున్నటువంటి భక్తి విశ్వాసము లక్ష్యము ఆ యొక్క ఆలయంలో ఉండేటువంటి ఆ భగవంతుని వైపు ప్రసరింపబడి అది ఆ యొక్క మన యొక్క విశ్వాసాన్ని యొక్క స్థాయిని బట్టి ఆ ప్రసాదం మనకు లభించినట్లయితే మనకు అది ఆశీర్వాద రూపంలో ఆ ప్రసాదం చేత మన యొక్క కార్య తలంచినటువంటి కార్యం సిద్ధించినప్పుడు మనకు ఒక ప్రగాఢమైనటువంటి గురి ఏర్పడుతుంది, అంటే లక్ష్యం ఏర్పడుతుంది. ఆ లక్ష్యం ఏం చేస్తుంది, మన యొక్క దినచర్యలో ఆ ఫలితం పొందగలిగాం గనుక మనం ఈ యొక్క నమ్మికతో ఈ విశ్వాసంతో ఈ లక్ష్యంతో ఈ విధంగా ప్రయాణం చేద్దాం అనేటువంటి అనుభూతి ఏర్పడుతుంది. అది అనుకూలమైనటువంటి పరిస్థితిగా మనం అన్వయించుకోవచ్చు. కానీ కొందరిలో అది ప్రతికూల పరిస్థితి. ఆ స్వామీజీ దగ్గర, ఆ పీఠాధిపతి దగ్గర, ఆ ఆలయానికి దర్శించుకున్నాం, మనం విన్నవించుకున్నటువంటి కోరిక, మనం విన్నవించుకున్నటువంటి అంశము నెరవేరలేదు, కాబట్టి మనం ఈ యొక్క కార్యము సిద్ధించలేదు, కనుక ఈ యొక్క ఆలయాన్ని, ఈ యొక్క పీఠాధిపతిని, ఈ యొక్క సద్గురువును, ఈ యొక్క స్వామీజీని విడిచి మరొకరు చెప్పేటువంటి వారి దగ్గరికి వెళ్ళి వారిని దర్శించుకుందాం, వారి వల్ల ఈ యొక్క ఆశీర్వాదాన్ని, ఈ శక్తిని పొంది మన యొక్క కార్యం సిద్ధింప చేసుకోవాలి అనేటువంటి సంకల్పం మనకు కలుగుతుంది. అంచేత అక్కడ కూడా మనకి ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి, అప్పుడు అక్కడ విడిచి మరొక చోటికి మనం ప్రయాణం సాగిస్తాం. ఈ విధంగా కాలంలో ఒక చోటి నుండి మరొక చోటికి, మరొక చోటి నుండి ఇంకొక చోటికి, అలాగా మనం కాల గమన పరిస్థితుల్లో మారుతూ చివరికి ఎక్కడికో వెళ్ళి మనం చేరుకుంటాం. అప్పటికి మన యొక్క ప్రయాణంలో చాలా కాలం తరిగిపోతుంది. ఆ కాలం తరిగిపోయేటువంటి కాలం అది ఆయుష్ రూపంగా తరిగిపోతుంది. అంచేత ఆయుష్ తరిగిపోతుంది, కాలం యొక్క స్థితిగతులు మారిపోతూ ఉంటాయి, ఆ యొక్క కార్యం సిద్ధింపబడనటువంటి అగమ్య గోచరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అప్పుడు మనకి ఇంకా మనలో నిరాశ ఏర్పడుతుంది. ఆ నిరాశ ఏర్పడి మనకు ఆసక్తి కోల్పోవడం జరుగుతుంది. ఆ ప్రయత్నం ఆ యొక్క విషయంగా మనం ఏర్పడినప్పుడు మనం ఆశించినటువంటి ఆయా భగవంతుల యందు కానీ, ఆ యొక్క స్వామీజీల యందు, ఆ యొక్క సద్గురువరిల యందు, పీఠాధిపతుల యందు మనం నమ్మిక పూర్తిగా కోల్పోతూ ఉంటాం. చివరికి మనకి ఏదో ఒక రూపంలో మళ్ళీ ఆ యొక్క ప్రతికూల పరిస్థితులు మరింత జటిలం కాబడి అది అనారోగ్యం వైపు దారితీస్తాయి. అనారోగ్యం వచ్చినప్పుడు మనం ఈ ప్రతికూల పరిస్థితుల్లో ఉండేటువంటి పూర్వపు కాలంలో ఉండే జరిగినటువంటి ఆ అంశాలన్నీ కూడా మనం ప్రక్కన పెట్టి నాకు అనారోగ్యం నుండి ఆరోగ్యం వైపు సమకూర్చు
స్వామి అని ఆ భగవంతుడిని మనం ప్రార్థిస్తాం. ఎందుకంటే చిట్ట చివరిగా ఇవన్నీ ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రతికూల పరిస్థితులని తట్టుకోలేక చివరికి అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు భగవంతుని యందు పూర్తి స్థాయిలో మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుకుంటాం మన మనసులో. ఆరోగ్యం ఉంటే చాలు, మిగతా పనులు అవ్వచ్చు అవ్వకపోవచ్చు, దానివైపు దృష్టి కాకుండా అనారోగ్యాన్ని తొలగించి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తే చాలు, ఇంకా మిగతా పనుల యొక్క కోరికల యొక్క విషయాల్లో నాకు అంతగా పట్టింపు లేదు, అవసరం లేదు అని చెప్పి చివరికి శరణు వేడుకుంటాం ఆ యొక్క భగవంతుని సన్నిధానంలో. అప్పుడు మనకి ఆ భగవంతుడు మనపై కరుణింపజేసి మన యొక్క పనులయందు మన యొక్క కార్యసిద్ధి యందు ఫలింపజేసి ఆ యొక్క లక్ష్యాన్ని గురిగా మార్చుకొని ఆ లక్ష్యాన్ని మనలో ఏర్పరచుకొని మనం ఆ యొక్క భగవత్ కృపకు పాత్రులు కావాలనేటువంటి తలంపుతో మనం ప్రయాణం మళ్ళీ సాగించి అప్పుడు మనం దాంట్లో సాఫల్యత పొందేటువంటి పరిస్థితులు మనం ఏర్పరచుకుంటున్నాం. అంచేత కాలం మన ఆడిస్తూ ఉంటుంది, మనస్సుతో ఆడుకుంటూ ఉంటుంది కాలం. అంచేత మనస్సుతో కాలం ఆడేటువంటి ఆటలో మనం పరిపూర్ణత పొందాలి. శక్తి మన యొక్క శక్తి మనం మానసిక శక్తి మనం పెంచుకోవాలి అంటే మనోశక్తి మనోసంకల్పం మనం పెంచుకోవాలి అన్నట్లయితే మనం ఈ కాలం ఆడే మానసిక ఆటలో మనం అర్హత సాధించాలి. అంటే అది ఫలితాన్ని పొందడానికి కావలసినటువంటి మానసిక మనోశక్తి మనోసంకల్పం మనలో పటిష్టంగా ఉండాలి. అంచేత మనోశక్తి మనోసంకల్పం మనోధైర్యం మనోబలం మనలో ధైర్యంగా మనం పొందాలి అన్నట్లయితే మనకు కావలసినటువంటి అంశాలు తాత్విక ఆలోచన శక్తి మనం పొంది ఉండాలి. తాత్విక ఆలోచన శక్తి దేనిపై ఆధారపడి ఉంటుంది అన్నట్లయితే మనకు ఆశ్రయించినటువంటి ఆ సద్గురు యందు ఆశ్రయించినటువంటి ఆ యొక్క స్వామీజీ యందు ఆశ్రయించినటువంటి ఆ పీఠాధిపతి యందు ఆశ్రయించినటువంటి ఆ ఆలయం యొక్క భగవంతుని యందు మనకు పూర్తి భక్తి విశ్వాసము లక్ష్యంతో మనం ఆ యొక్క భగవత్కృపను పొందేటువంటి విషయంగా జ్ఞానము చేత మనం అర్థించాలి. అర్థించినప్పుడు మానసిక శక్తి అంటే మనోశక్తి మనోసంకల్పం మనోబలం మనోధైర్యం మనకి ఏర్పడుతుంది. ఈ నాలుగు మనోశక్తి మనోబలం మనోధైర్యం మానసిక సంకల్పం ఇవన్నీ ఈ నాలుగు సమకూరాలి అన్నట్లయితే మనకు ఈ భక్తి విశ్వాసం లక్ష్యము జ్ఞానముతో కూడినటువంటి ఆయా అంశాలు మనలో పూర్తి స్థాయిలో పరిపూర్ణత్వంగా ఉన్నట్లయితే మనం ఆ స్థాయికి చేరుకునేటువంటి అవకాశం కలుగుతుంది. అంచేత మనోశక్తి మనోబలం మనోధైర్యం మనోసంకల్పం ఉన్నప్పుడు మనం ఏ పనినైనా సాధించవచ్చు, దేనినైనా సిద్ధింపజేసుకోవచ్చు, ఏ కార్యాన్నైనా మనం కాలం యొక్క పరీక్షలో మనం పరీక్షింపబడి మనం ఆ ఫలితాన్ని పొందేటువంటి అవకాశం మనోధైర్యం మనకు ఏర్పడుతుంది. అంచేత ఇవన్నీ మనం ఈ మనోశక్తి మనోబలం మనోసంకల్పం మానసికంగా ఆయా మన ఈ మనోధైర్యం ఇవన్నీ మనం కొన్ని సమయాల్లో కోల్పోతూ ఉంటాం. ఆ కోల్పోయినప్పుడు మానసిక బలహీనతలు ఏర్పడతాయి. ఆ మానసిక బలహీనతలు మన యొక్క జీవన వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తాయి, ప్రతికూల పరిస్థితులు ఏర్పరుస్తుంది. కాలం ఏర్పరిచేటువంటి ప్రతికూల పరిస్థితులు మానసిక బలహీనత ద్వారా మనం ఎన్నో విధాలైనటువంటి అవాంతరాలు కష్టాలు సమస్యలు బాధలు ఇవన్నీ ఏర్పడినప్పుడు మనం తట్టుకోలేక మానసికంగా మనం కృంగిపోయి డిప్రెస్ అయిపోయి అంటే మానసిక నీరసం మనలో ఏర్పడి మానసిక అనారోగ్యానికి దారితీసి మన యొక్క జీవన వ్యవస్థ అస్తవ్యస్తం కాబడినప్పుడు ఈ జీవితం ఎందుకు అని మనం బాధింపబడి మనం మానసిక బాధ ఏర్పడి మనం అనారోగ్య ఈ యొక్క జీవన వ్యవస్థలో మనం ఆత్మహత్యలకు గురి కాబడేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అంచేత మానసిక బలహీనతలే మన యొక్క మానసిక అనారోగ్యం ద్వారా మన జీవన వ్యవస్థలో ఆత్మహత్యలకు పాల్పడేటువంటి అవకాశం కలిగిస్తుంది. కొన్ని సమయాల్లో మానసిక బలహీనత ఒత్తిడి కింద మారుతుంది, ఉద్రేకం కింద మారుతుంది. ఆ ఒత్తిడి ఉద్రేకం కింద మారిన అశాంతి కింద మారుతుంది. అశాంతి ఉద్రేకం ఒత్తిడి
ప్రభుత్వం ఏర్పడినటువంటి మానసిక బలహీనత మరింత మనస్సుని కృంగదీస్తుంది. అప్పుడు ఆ కృంగదీసినటువంటి ఆ మనస్సు ఇంకా తట్టుకోలేక చివరికి జీవితం చాలించడమే సరైనటువంటి మార్గము అని చెప్పి ఒక నిర్ణయింపబడి తాను ఆత్మహత్యకు పాల్పడేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇదంతా కూడా ఒక్క క్షణికావేశంలో జరిగేటువంటి సంఘర్షణ. మనసుకి జరిగినటువంటి ప్రతికూల పరిస్థితులకు మధ్య జరిగేటువంటి సంఘర్షణ ద్వారా క్షణికావేశం ఏర్పడి ఆ ఉద్రేకంలో ఆలోచన కోల్పోయి మన యొక్క జీవితాన్ని ఆ సమయంలో ఆత్మహత్యగా మార్చుకుని జీవితాన్ని ఛేదించడం అనేటువంటి పరిస్థితులు మనం ఎన్నో దృష్టాంతాలు మనం చూస్తున్నాం. పిల్లలు ఆ మానసిక ఒత్తిడిని తట్టుకోలేక మానసిక బలహీనతలకు గురి అయి ఆ సంఘర్షణలో క్షణికావేశంలో వారు తీసుకున్నటువంటి అనాలోచితమైనటువంటి నిర్ణయమే ఆత్మహత్యలకు దారితీస్తుంది. ఈ విధంగా ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడి ఆ అప్పుల బాధ తట్టుకోలేక క్షణికావేశంలో వారు తీసుకున్నటువంటి ఆ ఒత్తిడితో కూడినటువంటి ఉద్రేకపూరితమైనటువంటి నిర్ణయం ఆత్మహత్యలకు దారితీస్తుంది. అదేవిధంగా భార్యాభర్తల మధ్య వచ్చినటువంటి సంఘర్షణ, ఉద్రేకం, ఒత్తిడితో కూడినటువంటి అనాలోచనమైనటువంటి విషయం క్షణికావేశానికి గురి కాబడి ఆ భార్యాభర్తల మధ్య జరిగేటువంటి ఆ భేద ఆ యొక్క సంఘర్షణ వల్ల వారు ఆత్మహత్యలకు గురి కాబడేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటాయి. అంచేత ఆ ఒక్క క్షణికావేశంలో మనం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఎంతో విపరీతమైనటువంటి నష్టం మనం పొందేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అంచేత ఆ క్షణికావేశాన్ని నివారించగలిగేటువంటి ఔషధం మన చెంతన మన దగ్గర ఉన్నటువంటి విషయం మనం గమనించగలిగినట్లయితే మనం ఆ క్షణం నుండి బయటపడేటువంటి అవకాశం కలుగుతుంది. అంచేత ఆ ఔషధం ఏది అన్నప్పుడు ఆధ్యాత్మిక తాత్విక ఆలోచనతో కూడినటువంటి ఔషధము. ఆ ఔషధం ఆ క్షణికావేశంలో ఆ సమయంలో మనపై ప్రభావితం చేసినప్పుడు మనం ఆ ఒక్క క్షణంలో ఆలోచింపజేస్తుంది మనస్సుని ఆ ఔషధం, ఆ తాత్విక ఆలోచన అనేటువంటి ఔషధం. ఎందుకు జీవితాన్ని ఛేదించాలి, ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి, చేసుకోవాల్సినటువంటి అవసరం ఏమిటి, మనం ఎందుకు మనం ఆగుదాం, కాలం ఏం చెబుతుంది, ఎంత పరీక్షిస్తుంది, ఎంతవరకు మనం ఈ పరీక్షకు తట్టుకోగలమో చూద్దాం. అప్పుడే కాలం మనకి ఏ విధమైనటువంటి పరీక్ష పెట్టి కాలం తనలో మనల్ని కలుపుకుంటుందేమో అప్పటి వరకు వేచి చూద్దాం కాలం వచ్చేంతవరకు అని నిరీక్షింపజేసేటువంటి స్థితిగా మన మనసుని ఆ సమయంలో స్పందింపజేస్తుంది. అప్పుడు మనసు ఆ స్పందింపజేసినటువంటి విషయం వరకు వేచి ఉండడం చేత అప్పుడు మనలో తాత్విక ఆలోచన యొక్క ఔషధం యొక్క ప్రభావం మన మనసుపై ఏర్పడి మనం ఏదైతే క్షణికావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆత్మహత్య అనేటువంటి ఆలోచన అది క్రమంగా కోల్పోయి బలహీనపడిపోయి మనం జీవించాలి, సాధించాలి, మనం పొందాలి ఆ వస్తువు అన్నటువంటి భావన ప్రేరణగా మారుతుంది. ఆ ప్రేరణ ఒక స్ఫూర్తిగా మారుతుంది. ఒక తాత్విక జ్ఞాన గ్రంథం చదవటం ద్వారా, ఒక తాత్విక జీవన చరిత్ర ఎవరి ఒక ఉత్తముల యొక్క తాత్విక జీవన చరిత్ర చదవటం ద్వారా మనలో స్ఫూర్తి ఏర్పడుతుంది. ఆ స్ఫూర్తిదాయకమైనటువంటి విషయాలన్నీ కూడా ఆ సమయంలో మన గుర్తుకు వస్తాయి. ఇందువల్ల పూర్వం మనం చదివి ఉన్నాం ఒక తాత్వికుని యొక్క లేదా ఒక ఉన్న ఉత్తమమైనటువంటి వ్యక్తి జీవితంలో ఏ విధంగా పైకి రాగలిగారు, వారు ఏ విధంగా జీవితంలో ఆయా విషయాలు సాధించగలిగారు, కింద స్థాయి నుండి పై స్థాయికి ఏ విధంగా చేరగలిగారు అనేటువంటి అనేక విషయాలు వారి మనసులో స్పందింపజేస్తాయి, స్ఫూర్తి కలిగిస్తాయి. అప్పుడు వారు చేసినట్లు మనం ఎందుకు చేయకూడదు అని మళ్ళీ మనసు ప్రశ్నింపజేస్తుంది మనం. అప్పుడు ఆ ప్రశ్నకు అన్వేషణ చేద్దాం, ప్రయత్నం చేద్దాం అనేటువంటి భావన మనకు కలుగుతుంది. ఆ యొక్క దిశగా మార్చుకుని మనం మనసుని ఆ విధంగా ప్రయాణం సాగించడం ద్వారా మన మానసిక వ్యవస్థలో ఎన్నో మార్పులు ఏర్పడతాయి. ఆ మార్పులన్నీ కూడా మనకు ఒక మంచి సంకల్పాన్ని, మనోశక్తిని, మనోధైర్యాన్ని, మనోబలాన్ని సమకూరుస్తాయి. ఆ విధంగా తాత్విక జ్ఞాన ఔషధం ఆ సమయంలో, ఆ క్షణికావేశంలో ఒక ఉత్కృష్టమైనటువంటి
ఉత్తమైనటువంటి ఔషధం కింద మన మనసుని స్ఫురింపజేసి మన స్ఫూర్తిదాయకమైనటువంటి జీవన భవిష్యత్తుని ఏర్పరచుకోవడానికి మంచి అవకాశాన్ని మనకు కలిగిస్తాయి. ఆ విధంగా మన యొక్క జీవన వ్యవస్థలో ఎన్నో రకాలైనటువంటి ఒడిదుడుకులు వస్తుంటాయి. ఆ వచ్చినటువంటి ఒడిదుడుకులను ప్రతి విషయమందు ప్రభావితం కాకుండా స్పందింపకుండా మనం స్థాయిగా ఆలోచించగలిగేటువంటి స్థితి స్థితప్రజ్ఞత మనం సంపాదించుకోవాలి. పొంది ఉండేటువంటి స్థితిని మనం గ్రహించాలి. అది తాత్విక జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసిన వారికి మాత్రమే అది లభించేటువంటి అవకాశం. అందుచేత తత్వం అనేటువంటి విషయం బాల్య దశ నుండే ప్రారంభించినట్లయితే వృద్ధాప్యం వరకు జరిగేటువంటి ఆ ప్రయాణంలో మనకు ఎన్నో రకాలైనటువంటి అవస్థలు ఏర్పడుతుంటాయి. ఎన్నో రకాలైనటువంటి అంశాలు మనం చూడవలసి ఉంటుంది. ఉదాహరణకు చూడండి, మనం ఒక స్టేషన్లో బయలుదేరి మరొక స్టేషన్ వచ్చేంతవరకు మధ్యలో ప్రయాణం చేస్తున్నప్పుడు మనకి ఆ యొక్క ఎన్నో రకాలైనటువంటి విషయాలు మనం చూస్తూ మన దృష్టితో మనం ఆనందిస్తూ కొన్ని విషయాలు బాధింపబడుతూ కొన్ని విషయాలు అనుకూలంగా ఉంటూ కొన్ని విషయాలు ప్రతికూలంగా ఉంటూ ఎన్నో చూస్తూ మనం ఆ ప్రయాణం సాగిస్తూ ఉన్నట్లు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు కలిగేటువంటి అనుభూతి ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మన జీవన యాత్రలో మనం సాగించేటువంటి ప్రయాణం బాల్యం అనేటువంటి ఇహము అనేటువంటి స్థితి నుండి పరము అనేటువంటి ఆ చివరి స్టేషన్కు ప్రయాణం చేసేంతవరకు మధ్యలో ఆ ప్రయాణంలో ఎన్నో విషయాలు ఆయా అవస్థలు అంశాల రూపంలో మనం చూస్తూ దర్శిస్తూ మనం ప్రయాణం సాగించడం అనేటువంటిది మనం జరుగుతూ ఉంటుంది. అంచేత ఆ కాలచక్రంలో ఈ జీవనయాత్ర సాగుతున్న కాలంలో మనకు వచ్చేటువంటి ఆయా అంశాలు మన మనుగడలో మనం అందరం కూడా అనుభవించవలసి ఉంటుంది. కష్టాన్నైనా అనుభవించాలి, సుఖాన్నైనా అనుభవించాలి. మనం కష్టం వద్దు, సుఖం కావాలని మనందరం కోరుకుంటాం. శాంతి కావాలి, అశాంతి మనకు వద్దు అని చెప్పి మనం కోరుకుంటూ ఉంటాం. అంచేత ప్రతిదీ కూడా మనం మనకు కావలసినటువంటి అవకాశాన్ని ఆశయాన్ని ఆనందంగా ఉండాలి అని చెప్పి సుఖంగా ఉండాలి అని చెప్పి మనం కోరుకుంటాం తప్ప మనం బాధ కష్టం నష్టం కలిగించేటువంటి అంశంగా ఏది ఉండకూడదు అని చెప్పి మనం భావిస్తూ ఉంటాం. కానీ భగవంతుడు మనకి కష్టము నష్టము సుఖము దుఃఖము ఈ ఆరోగ్యము అనారోగ్యము ఈ విధంగా అన్ని ఆ విషయాలు మనలో ప్రసరింపజేసి మనకు కష్టకాలంలో ఏ విధంగా జీవిస్తావు, సుఖంగా ఉండేటువంటి కాలంలో ఏ విధంగా జీవిస్తాం, దుఃఖంగా ఉండేటువంటి కాలంలో ఏ విధంగా జీవిస్తాం, ప్రశాంతంగా ఉండే కాలంలో ఏ విధంగా జీవిస్తాం, అలజడితో అశాంతితో ఒత్తిడితో ఉన్నప్పుడు ఏ విధంగా జీవిస్తాం, ఉద్రేకంగా ఉన్నప్పుడు ఏ విధంగా జీవిస్తాం, నీ యొక్క మానసిక ఆరోగ్య పరిస్థితిని నీకు నీవుగా విశ్లేషించుకునేటువంటి విషయం వైపు మనం తాత్విక జ్ఞానం అనేటువంటి ఔషధం మనకు ప్రసాదింపచేయటం జరిగింది. అంచేత తాత్విక జ్ఞానం అనేటువంటి ఔషధం ఎక్కడ లభిస్తుంది అన్నట్లయితే మనకు ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు ఒక వైద్యుని సంప్రదించి మనం ఆ మందు వేసుకుంటాం. ఆ మందులు తీసుకుని మనం వాడుకోవడం చేత ఆ ఔషధం ద్వారా మనకు అనారోగ్యం తొలగింపబడుతుంది. అదేవిధంగా తాత్విక జ్ఞానం అనేటువంటి ఔషధం ఒక సద్గురువు నుండి మనం పొందవచ్చు. ఆ సద్గురు మనకి ఏ స్థాయిలో ఏ విధంగా ఏ పరిస్థితులు ఏ విధంగా ఎట్లా ఉంటాయి, ఆ పరిస్థితుల్లో మన మనసుని ఏ విధంగా నియంత్రించుకోవాలి, ఆ మన మనసుని ఏ విధంగా స్థాయిపరుచుకోవాలి అనేటువంటి అనేక విషయాలు ఆ వైద్య రూపంగా ఉండేటువంటి ఆ తాత్వికుడు సద్గురువు ఆ స్వామి ఆ పీఠాధిపతి వారు మనకు ఆ సమయంలో ఆ యొక్క వాక్కు యొక్క ఔషధాన్ని మనకు ప్రసాదిస్తారు. అంటే సద్గురు మనం ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళి ధైర్యం ఇచ్చినప్పుడు ఆ వైద్యుని యొక్క మందు కన్నా ధైర్యమే మనకు బాగా పనిచేస్తుంది మన మనసుపై. అందుచేత మానసిక ఔషధం ఆ వైద్యుడు నీకు తగ్గిపోతుంది ఈ రోగం, నీకేం భయపడక్కర్లేదు, రెండు రోజులు ఈ మందులు వాడి రా మళ్ళీ అనగానే ఆ ధైర్యంతో ఆ మందు వాడతాడు. ఆ మందు కన్నా ధైర్యమే బాగా పనిచేసి అక్కడ ఔషధం కన్నా ఈ ధైర్యంతో మానసికమైనటువంటి మనోశక్తి వృద్ధి చెంది శారీరకమైనటువంటి అనారోగ్యాన్ని చాలా స్థాయిలో తగ్గించి మనకు ఆ మందు కూడా పనిచేసి వెంటనే ఆ అనారోగ్యం తొలగింపబడుతుంది. అదేవిధంగా ఈ సద్గురువును ఆశ్రయించి తాత్విక జ్ఞాన ఔషధం మనం పొందినప్పుడు సద్గురు యొక్క మనోవాక్కు
ఆశీర్వాద రూపంలో మనకు ఆశీస్సుని ప్రసాదించి మనలో మానసిక శారీరక వ్యవస్థలో ఒక అనుభూతిని కలిగిస్తుంది, ఒక జీవ చైతన్య పరిణామ రూపమైనటువంటి శక్తిని ప్రసాదిస్తుంది. తద్వారా ఆ వ్యక్తి తన యొక్క మానసిక వ్యవస్థలో తను మనోశక్తిని, మనోసంకల్పాన్ని, మనోధైర్యాన్ని, మనోబలాన్ని పొంది తనకున్నటువంటి అనారోగ్యం తొలగించుకోగలుగుతాడు. తనకున్నటువంటి శారీరక అనారోగ్యం తొలగింపబడుతుంది. ఆ విధంగా తను సాధించలేను అని బలహీనపడినటువంటి మనస్సు సాధించగలను, పొందగలను, నా సద్గురు యొక్క ఆశీర్వాద రూపమైనటువంటి ఆశీస్సు నాకు ప్రసాదించి నన్ను ఈ పరీక్ష నుండి రక్షిస్తుంది, ఈ ఫలితాన్ని ఇస్తుంది అనేటువంటి ఒక మనోసంకల్పం ఏర్పరచుకుంటాడు. ఆ మనోసంకల్పం చేత వాడికి మనోధైర్యం ఏర్పడుతుంది. ఆ మనోధైర్యం చేత తన కార్యం సిద్ధిస్తుంది అనేటువంటి ఒక ప్రగాఢమైనటువంటి శక్తి తనలో కలుగుతుంది. అప్పుడు తాను సాధించేటువంటి ప్రయత్నానికి ఈ మనోసంకల్పం, మనోధైర్యం, మనోశక్తి ఉన్నప్పుడు ఆ పని సునాయాసంగా, సులభంగా, సూక్ష్మంగా తాను చేయగలుగుతాడు. అప్పుడు ఫలం ఫలితం లభిస్తుంది. అంచేత సద్గురు యొక్క ఆశీర్వాదం, సద్గురు యొక్క వాక్కు ఆశీర్వాద రూపంలో పొందాలనేటువంటి తాపత్రయం, తపన ఆ సద్గురు యొక్క సన్నిధానంలో మనం ఏర్పరచుకున్నప్పుడు మనకు ఆ మహత్తరమైనటువంటి ఫలం యొక్క ఫలితం మనకు లభిస్తుంది. మన అనుభవంలో గ్రహించి తరించే అవకాశం మనకు కలుగుతుంది. అటువంటి మహోన్నతమైనటువంటి శక్తి తాత్విక జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసే వారికి మాత్రమే లభిస్తుంది. అందుచేత సద్గురు వర్యులు మనకి తాత్విక బాల వికాస అనేటువంటి కార్యక్రమాన్ని, మన పిల్లలకు బాల్య దశ నుండే తాత్విక జ్ఞానాన్ని పెంపొందింప చేయడం ద్వారా మన యొక్క కుటుంబ వ్యవస్థలో, సామాజిక వ్యవస్థలో ఒక ఆధ్యాత్మిక బంధుత్వం, బాంధవ్యం ఏర్పడుతుంది. మన బాండింగ్ ఏర్పడుతుంది. అంటే ఒకరి మధ్య ఒకరికి ఉండేటువంటి ఆ కుటుంబ వ్యవస్థలో ఒక చక్కని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం సృష్టించుకునే అవకాశం కలుగుతుంది. ఆ విధంగా తండ్రికి కొడుక్కి మధ్యన ఒక ఆధ్యాత్మిక బాంధవ్యం ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక బాంధవ్యం చేత తండ్రి యొక్క అవస్థను కొడుకు అర్థం చేసుకోగలుగుతాడు, కొడుకు యొక్క అవస్థను తండ్రి అర్థం చేసుకోగలుగుతాడు. ఇది ఆధ్యాత్మిక బాంధవ్యం ద్వారా మాత్రమే ఏర్పడుతుంది. ఎందువల్ల తండ్రి యొక్క పరిస్థితిని కొడుకు అర్థం చేసుకోగలుగుతాడు, కొడుకు యొక్క మానసిక పరిస్థితిని తండ్రి తన అనుభవంలో, తాను యవనంలో ఉన్నప్పుడు ఆ స్థితిలో, ఆ యొక్క అవస్థలో ఉన్నప్పుడు తనకు కలిగినటువంటి అనుభూతిని ఆ యొక్క కొడుకు కలిగినటువంటి అనుభవంతో ఆ పరిస్థితిని అర్థం చేసుకొని తాను కూడా ఆ కొడుక్కి కావలసినటువంటి విధానంగా ఆయా విషయాల్ని తీర్చిదిద్ది తెలియజెప్పడం జరుగుతుంది. ఆ విధంగా తండ్రికి కొడుక్కి మధ్యన ఒక ఆధ్యాత్మిక బాంధవ్యం, బంధుత్వం ఏర్పడుతుంది. ఆ విధంగా కుటుంబ వ్యవస్థకు, సామాజిక వ్యవస్థను కూడా అర్థం చేసుకునేటువంటి విధానం ఏర్పడుతుంది. అంచేత ఆధ్యాత్మిక శక్తి బాంధవ్యం కుటుంబ వ్యవస్థలోను, సామాజిక వ్యవస్థలోను ఎన్నో మార్పులు తీసుకుని వస్తుంది. అంచేత మనం ఒక దుష్టుడిని కూడా ఒక మంచి వ్యక్తిత్వంగా, శిష్యుడిగా తీర్చిదిద్దేటువంటి అవకాశం ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానశక్తి ద్వారా ఏర్పడుతుంది. అంచేత దుష్టుల్ని శిక్షించి శిష్యుల్ని రక్షించడానికి ఆయా కాలాల్లో ఒక అవతారి రూపంగా, ఒక శ్రీకృష్ణ భగవానులుగా, శ్రీరామచంద్రమూర్తిగా, ఒక ప్రవక్తగా మహమ్మదు వారు ఆయా కాలంలో వారి సమాజంలో ఎంతో మార్పును తీసుకురావడం జరిగింది. అదేవిధంగా క్రీస్తు వారు వారి యొక్క జీవన వ్యవస్థలో ఆయా దుష్టుల్ని శిక్షించి శిష్యుల్ని రక్షించేటువంటి విధానం, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి విధానం చేత మార్పు తీసుకురావడం జరిగింది సమాజంలో. ఆనాటి సామాజిక వ్యవస్థలో ఒక అవతారి నోట, ఒక ప్రవక్త నోట, ఒక ప్రభు నోట, ఒక తాత్వికు నోట, ఒక జ్ఞాని నోట పలికినటువంటి ఆయా విషయాలన్నీ ఈరోజు మనం గ్రంథాత్మకం చేసుకొని ఆ గ్రంథంలో ఉండేటువంటి ఆయా విషయాలు మనం ప్రతిరోజు కొంత సమయం వెచ్చించి మనం ఆ గ్రంథాలు చదవటం ద్వారా మనలో ఆ మానసిక మార్పు మనకు ఏర్పడుతుంది. ఆ మానసిక మార్పు మన మనోశక్తిని, మనోధైర్యాన్ని, మనోసంకల్పాన్ని, మనోస్థితిని కలిగిస్తుంది. ఆ విధంగా మన యొక్క మనస్సుని ఒక చక్కని పరిణామ రూపంలో
ప్రయాణం సాగించేటువంటి ఆధ్యాత్మిక జ్ఞాన మార్గం వైపు మనం దృష్టి సారించగలుగుతున్నాం. అటువంటి ఉత్కృష్టమైనటువంటి తాత్విక జ్ఞానాన్ని అనుభవ రూపంలో ప్రసాదించి తరింపజేసేటువంటి తాత్విక పీఠము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. అంచేది ఇది 545 సంవత్సరాలు పైబడి సనాతనమైనటువంటి ధర్మాన్ని, సుదీర్ఘమైనటువంటి తాత్విక జ్ఞాన మార్గాన్ని మనకు ప్రయాణం చేస్తూ మన జీవితానుభవంలో గ్రహించి తరించేటువంటి విషయంగా తెలియజేస్తూ మన బాటను మనం నిర్దేశించుకొని మనం ప్రయాణం సాగిస్తూ ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి తాత్విక జీవన ప్రవాహము. అటువంటి ఆధ్యాత్మిక తాత్విక జీవన శక్తిని మనం ప్రతి ఒక్కరూ మనం పొందగలిగినట్లయితే మనకు ఆ అనుభూతి ఎంతో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, సంతోషాన్ని మనకు కలిగిస్తుంది. అంచేత ప్రతి జీవి కూడా తాత్విక అనుభూతి వైపు దృష్టి సారించేటువంటి ప్రయత్నం చేయటం జరుగుతుంది. సాధారణంగా మనం ఆలోచిస్తుంటాం, మానవులుగా మనమే తత్వానికి అర్హులము అని చెప్పి మనం భావిస్తూ ఉంటాం. కానీ మనకన్నా కింది జీవరాశులు ఎన్నో ఉన్నాయి. ఆ జీవరాశులు కూడా వాటి కూడు గురించి, గుడ్డ గురించి, ఆహారం బట్ట గురించి, కూడు, గూడు, గుడ్డ ఈ మూడిటి గురించి ఆ జీవరాశులు కూడా ఎంతో తపిస్తూ ఉంటాయి. నాకు ఎందుకు ఇచ్చావు ఈ జన్మ, నాకు ఒక కూడి ఆహారాన్ని ఇచ్చి వసతిని బట్టను కల్పించు స్వామి అని చెప్పి అవి కూడా ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాయి. చూడండి, పక్షులు వర్షాకాలంలో అవి ఎంతో కష్టపడతాయి. ఎందుకంటే వర్షం పడుతున్నప్పుడు ఎగరలేవు, ఆహారం సంపాదించుకోలేవు, వాటికి వసతి కూడా ఉండదు, గూడు కూడా ఉండదు. అటువంటి పరిస్థితుల్లో అవి ఎంతో బాధిస్తూ ఆహారంతో బాధపడుతూ ఉంటాయి, వసతి లేకుండా బాధపడుతూ ఉంటాయి. ఒక పక్క ప్రతికూల పరిస్థితులు ఉంటాయి వాతావరణంగా పరంగా, ఇవన్నీ వాటి దృష్టిలో ఉన్నప్పుడు అవన్నీ బాధపడుతూ ఆ భగవంతుని ప్రార్థిస్తాయి. అంచేత మనం అనుకుంటాం మనమే బాధపడుతున్నామేమో అని చెప్పి మనం ఆలోచిస్తుంటాం తప్ప మనకున్నటువంటి కింద జీవరాశులు వారి వారి యొక్క స్థితిగతులను బట్టి అవి కూడా భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాయి. ఆ ప్రార్థనలో అవి కూడా కూడు కావాలి, గూడు కావాలి, గుడ్డ కావాలి, అంటే బట్ట, ఆహారము, వసతి కావాలి అని చెప్పి అవి కూడా ప్రార్థిస్తుంటాయి. మనం అనుకుంటాం మనమే బాధపడుతున్నాం ఈ మూడు విషయాల గురించి అనుకుంటాం. మనకున్నటువంటి క్రింది జీవరాశులు కూడా వాటి యొక్క పరిస్థితులను బట్టి అవి కూడా బాధపడుతూ ఉంటాయి. అంచేత ఎవరికి స్థాయికి తగ్గట్టు ఆ జీవరాశి వారి యొక్క బాధలను అనుభవిస్తూ ఉంటాయి. అంచేత ఆ బాధను తొలగించుకునేటువంటి విధానం, ఆ ఔషధం ఏది అన్నప్పుడు ఆ స్వామిని, ఆ సద్గురుని, ఆ భగవంతుని ప్రార్థించడం ద్వారా ఆ తాత్విక జ్ఞాన ఆలోచనాపరమైనటువంటి శక్తి భగవంతుడు వాటికి కూడా ప్రసాదిస్తాడు. క్రింది స్థాయి ఉన్నటువంటి ఆ జీవరాశులకు కూడా అవి కూడా ఆ ప్రార్థనలో అవి స్ఫూర్తి చెంది, సంతృప్తి చెంది అవి కూడా ఆ సమయంలో ఆనందాన్ని అనుభవిస్తాయి. ఆ బాధలో అప్పుడు అవి ఆ సమయం తొలగింపబడి అనుకూల పరిస్థితి ఏర్పడినప్పుడు మళ్ళీ సంతోషంగా ఈ నా యొక్క మనుషుల కన్నా నేనే హాయిగా జీవించగలుగుతున్నాను అని చెప్పి అవి ఆనందిస్తాయి ఆ సమయంలో. అంచేత మన ఆలోచన ఎలా ఉంటుంది, కూడు రావాలి, గూడు రావాలి, గుడ్డ రావాలి, ఈ మూడు మనకు లభిస్తేనే కానీ మనం పూర్తిగా తృప్తి చెందజాలము. అంచేత మనం తప్పించేటువంటి ప్రయత్నంలో ఆశ యొక్క స్థాయి పెరిగిపోతూ ఉంటుంది. అవి జీవరాశులు క్రింది ఉన్నటువంటి జీవరాశులు అవి తప్పించేటువంటి స్థాయిలో లభిస్తే చాలు, లభించినటువంటి దానితో తృప్తి చెంది సంతోషంగా గడిపేస్తాయి ఆ కాలం అంతా కూడా. అంచేత మనకి వాటికి మధ్య ఉండేటువంటి వ్యత్యాసం మనం గమనించుకోగలిగినట్లయితే మనకు లభించినటువంటి కాలాన్ని, సంతోషాన్ని, తృప్తిని, సుఖాన్ని, ఆరోగ్యాన్ని సంతోషంగా గడపడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ సంతోషంలో కూడా మనం ఇంకేదో సాధించేయాలి, ఇంకేదో పొందేయాలి అని చెప్పి ఇంకా ఎక్కువ తప్పిస్తూ ఉంటాం. ఆ ఎక్కువ తప్పించేటువంటి స్థాయి ఏం చేస్తుంది, దురాశ కింద మార్చేస్తుంది. ఆ దురాశ ఏం చేస్తుంది, దుఃఖానికి దారితీస్తుంది. అప్పుడు మళ్ళీ అనిపిస్తుంది మనం ఉన్నటువంటి దాంట్లోనే తృప్తిని ఎత్తుక్కోలేక మనం అసంతృప్తిగా ఎందుకు మారిపోతున్నాం అని చెప్పి మన మనసు మనకు ప్రశ్నిస్తుంది. అప్పుడు మనకు అర్థమవుతుంది
అంచేత మనం సద్గురు సన్నిధానానికి వచ్చినప్పుడు ఆయన ఆశీస్ రూపంలో ఆ సమయంలో మనకు ప్రసాదించినటువంటి ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి, దానిలో తృప్తి చెందడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ తృప్తిలో ఆనందం లభిస్తుంది, ఆరోగ్యం లభిస్తుంది, ఆయుష్ లభిస్తుంది, సంతోషం లభిస్తుంది, సర్వం లభిస్తాయి. ఆ తృప్తి అనేటువంటి ఆ సంతోషాన్ని మనం ఆ సమయంలో మనం పొందగలిగినట్లయితే, కానీ మన మనస్సు అలా ఉండదు, భ్రాంతి రూపంగా ఉంటుంది తప్ప మనకు అది సరిపోలేదు, ఇంకా పొందాలి ఇంకా పొందాలి అని చెప్పి తపన కలిగిస్తుంది, మనసు ప్రేరణ కలిగిస్తూ ఉంటుంది, మనం దానికి గురి కాబడుతుంటాం, దానివల్ల నష్టపోయేటువంటి ఆ కాలాన్ని నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంచేత గతించినటువంటి కాలం తిరిగి రాదు. అంచేత మన ఆయుష్ ఈరోజు 10 సంవత్సరాలు వయసు కలిగి ఉన్నాం, మరొక 20 సంవత్సరాలు వయసు ఏర్పడుతుంది, అంటే మన యొక్క ఆయుష్లో 20 సంవత్సరాలు తరిగిపోయింది అన్నట్లు మన యొక్క విధానంలో, మన యొక్క కాలంలో ఆ కాలం గతించిపోయినటువంటి కాలం మళ్ళీ తిరిగి ఆ సంతోషం కానీ ఆనందం కానీ తిరిగి రావు. ఉన్నటువంటి కాలాన్ని సక్రమంగా సంతోషంగా ఆనందంగా స్వీకరించి తృప్తిగా మనం ఆ సమయాన్ని సద్వినియోగపరచుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఫలం ఫలితం యొక్క అద్భుతమైనటువంటి శక్తి మనకి ఆరోగ్యాన్ని సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది. అంచేత కాలము పోవుచున్నది వడిగమ్మున పట్టగలేము, మీరు రారేల నిజార్థములు చదువరేల, ప్రభాత ముహూర్త విగంటికార్ధ వైతాళికులు ఏమి పాడుచు మృదంగ మీటుచున్నవారో, మీరేల ప్రశాంతులై వినరు ఏటికి నేర్వరు బ్రహ్మతత్వమున్ అని చెప్తున్నారు. అంచేత బ్రహ్మ తాత్వికమైనటువంటి జ్ఞాన మార్గంలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నట్లయితే మన జీవితం ఎప్పుడూ కూడా సుఖమయంగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, ఆయుష్తో ఉంటుంది, సంతోషంతో మనం మనుగడ సాగించేటువంటి అవకాశం కలుగుతుంది, కష్టాన్ని కూడా సుఖంగా మార్చుకునేటువంటి శక్తి తాత్విక జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసేటువంటి వారికి మాత్రమే లభిస్తుంది. అంచేత మనం కష్టాన్ని కష్టంగా భావిస్తే అది 200 రెట్లు కష్టం పరిస్థితి భారంగా మారిపోతుంది. అంచేత కష్టాన్ని సుఖంగా మార్చేటువంటి శక్తి తాత్విక జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసేవారికి మాత్రమే అనుభవ రూపంలో తెలియబడేటువంటి అవకాశం కలుగుతుంది. ఎందువల్ల ఏ విధంగా భావిస్తారు వారు, కష్టం తర్వాత సుఖం ఎలాగా వస్తుంది, కాబట్టి మనం ఆ కష్టకాలంలో మనం అనుభవిద్దాం, తర్వాత సుఖం అనేటువంటి కాలం వస్తుంది, దాని గురించి వేచి నిరీక్షించి మనం ఆ కాలం గురించి తప్పిద్దాం భగవంతుని యందు కృపా కటాక్షాలు పొందడానికి విశ్వాసంతో భక్తితో జ్ఞానంతో అర్థిద్దాం భగవంతుణ్ణి అనేటువంటి భావన తాత్విక జ్ఞాన మార్గం కలిగిస్తుంది. అందువల్ల మనం ఏం చేస్తాం, అక్కడ కష్టాన్ని బాధని సుఖంగా మార్చుకోగలుగుతున్నాం. ఆ విధంగా మన ప్రయాణం సులభంగా సునాయాసంగా సూక్ష్మంగా సాగిపోతుంది. ఆ విధంగా అక్కడ ఔషధం మనలో పనిచేసి మనకు ఒక చక్కని సందేశాన్ని మనకి ఇస్తుంది, అంటే స్ఫూర్తిని కలిగిస్తుంది, మానసిక శక్తిని ఇస్తుంది, మనోశక్తిని ఇస్తుంది, మనోధైర్యాన్ని మనోబలాన్ని మనోసంకల్పాన్ని మనకు ప్రసాదింపచేస్తుంది. ఆ విధంగా మనం తాత్విక జ్ఞాన మార్గంలో మనం ప్రయాణం చేస్తే కలిగేటువంటి ఫలాలు ఫలితాల యొక్క అనుభూతి మన దినచర్యలో మన మనసుకు సాక్షిభూతంగా నిలబడతాయి. అటువంటి విషయాలను మన యొక్క జీవన వ్యవస్థలో మనం ఆచరిస్తూ మన సంతతికి అంటే మన పిల్లలకు కూడా ఆ యొక్క మార్గంలో తాత్విక జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసేటువంటి దిశగా వారి యొక్క దృష్టిని సారింప చేయగలిగినట్లయితే వారు కూడా మన బాటలో ప్రయాణం చేస్తే ఆ కుటుంబంలో మన సంతతి మనం కూడా ఆ బాటలో ప్రయాణం చేస్తున్నాం కనుక తాత్విక జ్ఞాన మార్గం అనేటువంటి బాటలో మనం ప్రయాణం చేస్తున్నందువల్ల మా కుటుంబ వ్యవస్థలో ఒక చక్కని ఆధ్యాత్మిక బాట ఏర్పడుతుంది, ఆధ్యాత్మిక బాంధవ్యం ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక బాంధవ్యం వల్ల ఆ కుటుంబంలో ఆనందము సంతోషం ఇవన్నీ ఏర్పడతాయి. ఈనాటి కాలంలో చూస్తున్నాం తల్లిదండ్రుల మాట పిల్లలు లెక్క చేయటం లేదు, అంచేత పిల్లల విషయాలను అనుసరించి తల్లిదండ్రులు నడుచుకునేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. పూర్వకాలంలో తల్లిదండ్రులు కొంచెం ఆ భయపెట్టి ఆ పిల్లల్ని ఒక సక్రమైనటువంటి మార్గంలో పెట్టేటట్లు చేసేవారు, కానీ ఈనాటి కాలంలో పిల్లల్ని భయపెట్టినా కోప్పడినా వాళ్ళని కొట్టినా వారు తీవ్రమైనటువంటి సంక్షోభానికి మనస్తాపానికి గురి అయినట్లయితే మానసిక బలహీనత ఏర్పడి వారు ఆత్మహత్యలకు గురికాబడేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మరి ఇటువంటి విషయాలు ఆనాటి కాలంలో ఉండేటువంటి విషయాలు ఈనాటి కాలంలో ఉండేటువంటి
పరిస్థితులను మనం గమనిస్తూ మన పిల్లల యొక్క సంతతి యొక్క విషయంలో మనం ఆధ్యాత్మికత భావాలు బాల్య దశ నుండే వాళ్ళలో ప్రేరేపింప చేయటానికే తాత్విక బాల వికాస యొక్క అద్భుతమైనటువంటి అంశాన్ని ఈ పీఠం ద్వారా ప్రతి ఆదివారం మనకి ప్రసాదింపజేశారు సద్గురు వర్యులు. కాబట్టి మనము మన పిల్లలు కూడా ఆ తాత్విక బాల వికాస యొక్క 2 గంటల కార్యక్రమాన్ని మనం చక్కగా మనం వినగలిగినట్లయితే మనము మన పిల్లలు మన కుటుంబంలో పిల్లలకు మనకు మధ్య ఒక ఆధ్యాత్మిక బాంధవ్యం చేత మన సమస్యలు మనం పరిష్కరించుకోవచ్చు, భవిష్యత్తులో ఏర్పడే సమస్యలను కూడా నివారించుకోవచ్చు. కాబట్టి ఇటువంటి చక్కని అవకాశాన్ని కూడా మనం సద్వినియోగపరుచుకుంటూ తాత్విక జ్ఞాన మార్గంలో మనం ప్రయాణం చేస్తూ మన పిల్లల్ని కూడా తాత్విక జ్ఞాన మార్గం వైపు పయనింపజేసేటువంటి విషయంగా మన యొక్క మనోశక్తిని మనోసంకల్పాన్ని మన యొక్క మానసిక వ్యవస్థను చక్కబరుచుకుంటూ ఆధ్యాత్మిక తాత్విక ఔషధాన్ని పొంది తరిస్తూ సద్గురు వర్యుల కృపకు భగవత్కృపకు పాత్రలు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. స్వామి వారి యొక్క దివ్య సందేశం ద్వారా మనల్ని అందరినీ కూడా తరింపచేశారు. మరి స్వామి చెప్పినటువంటి విధానంలో చిన్నప్పటి నుంచి కూడా మనం ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాన్ని అభ్యసిస్తూ మన పిల్లలకు కూడా మనం ఆ యొక్క బాటలో నడిపించినట్లయితే మనకి మనోబలం, మనోధైర్యం, మానసిక శక్తి ఇవన్నీ కూడా ఏర్పడి మనం దైనందిన జీవితంలో చేపట్టేటువంటి ప్రతి కార్యక్రమాలు కూడా విజయవంతం అవుతాయి అనేటువంటి విధానాన్ని అందరూ కూడా గమనించవలసిందిగా మనవి. మనకి మహాసభలు సమీపిస్తున్నాయండి. మహాసభలు అంటే మనందరికీ కూడా పండగ రోజులు. మొన్నే మనకి భోగి, పెద్ద పండగ, కనుమ ఇవన్నీ కూడా 3 రోజులు పండగ మనం జరుపుకున్నాం. మరి అంతకన్నా పెద్ద పండగ మనకి ఫిబ్రవరి 9, 10, 11 అంచేత మనంతా కూడా మన మన వ్యాపారాలు, మన మన ఉద్యోగాలు, మన మన వ్యవసాయాలు అన్నిటికీ కూడా ఆ 3 రోజులు కూడా మనం ఫుల్ స్టాప్ పెట్టి ఈ యొక్క మహోత్కృష్టమైనటువంటి ఈశ్వర సందేశాన్ని, ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదించేటటువంటి పీఠానికి విచ్చేసి స్వామి యొక్క సందేశంతో పాటు ఇతరులు చెప్పేటటువంటి విషయాలు కూడా విని ఈ 3 రోజులు కూడా సేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని కూడా సొంతం చేసుకుని మన ప్రస్తుత పీఠాధిపతితో గారితో పాటు పూర్వ పీఠాధిపతుల యొక్క ఆశీస్సును కూడా ప్రతి ఒక్కరూ పొంది సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నా యొక్క మనవి. ఈ మహాసభలకి మనం అతిథులను ఆహ్వానించుకుంటాం. మరి ఆ విధంగా మీకు తెలిసినటువంటి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ కానీ, లేదంటే జిల్లా అధికారులు కానీ, లేదనుకుంటే ఇంకా ఎవరైనా పెద్దలు ఎవరైనా మీకు తెలిసినటువంటి వారు ఉన్నట్లయితే వారికి ఆహ్వాన పత్రికలు ఇక్కడ వరలక్ష్మి గారి దగ్గర రెడీగా ఉన్నాయండి. మీ మీ గ్రామాలు కానీ, మీ మీ పట్టణాలు కానీ ఎవరైనా సరే ఆహ్వాన పత్రికలు ఇచ్చి వారిని ఫిబ్రవరి 9, 10, 11 తేదీల్లో టైం చెప్పండి వారికి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 11:30 రమ్మనమానండి. మళ్ళీ అయ్యగారు ప్రసంగం చేసే టైంలో వచ్చి కంగారు పెట్టేసి మాకు దర్శనం కావాలంటే అవ్వదండి. అయ్యగారు ప్రసంగానికి ముందే రావాలి. ఎవరు వచ్చినా సరే వెంటనే వెళ్ళిపోవాలని అనుకున్నట్లయితే, లేదనుకుంటే స్వామి ప్రసంగం అయ్యేంతవరకు ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. అంచేత ఆ విధంగా ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానించండి. మన పీఠాన్ని మహాసభల్లో పరిచయం చేసినట్లయితే మన పీఠం యొక్క విశిష్టత వారికి తెలుస్తుంది. కాబట్టి దయచేసి మనకు తెలుసున్నటువంటి వారందరినీ కూడా మహాసభలకి ఆహ్వానించి వారు కూడా స్వామి యొక్క ఆశీస్సులు పొందే విధంగా కృషి చేయవలసిందిగా మనవి. అదేవిధంగా మన మహాసభల్లో మరి ఎంతోమంది, 100 మంది వాలంటీర్లు పనిచేస్తారండి. మరి అంచేత ఇంకా ఎవరైనా సరే మీరు మహాసభల్లో 72 విభాగాలు ఉన్నాయి, ఆ 72 విభాగాల్లో సేవలు అందించాలనుకున్నటువంటి వారు ఇటు రామారెడ్డి గారికి కానీ, లేక రేఖా సత్యనారాయణ గారికి కానీ, లేదా స్త్రీమూర్తులైనట్లయితే మన విరవాడ సావిత్రి గారికి కానీ, సత్యవతి గారికి కానీ వీళ్ళలో మీరు పేర్లు ఇచ్చినట్లయితే ఆయా విభాగాల్లో మిమ్మల్ని సేవలు అందించే విధంగా స్వామి యొక్క ఆజ్ఞతో
మీకు సేవ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించడం జరుగుతుందండి. అదేవిధంగా మహాసభల్లో స్వామి ఈ రోజునే అంగీకరించారండి ఒక బ్రహ్మాండమైనటువంటి ప్లాన్, యూత్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేటువంటిది. మన పిల్లలు మంచి స్కిల్స్ డెవలప్ చేసుకుని వారు చదువులోని కూడా ఉన్నత స్థానానికి ఎదిగే విధంగా, ఉద్యోగాల్లో కూడా చక్కగా వాళ్ళు ఉద్యోగాలు పొందేటటువంటి మానసిక శక్తిని కూడా పొందే విధంగా మంచి ఎక్స్పర్ట్స్ని ఆహ్వానిస్తున్నారు. అందుచేత సాయంకాలం 5 గంటల నుంచి 6:30 గంటల వరకు కూడా మనకి ఈ ప్రోగ్రాం ఉంటుంది. అందుచేత యూత్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో మీరు ఎవరైనా పేరు నమోదు చేసుకోవాలని అనుకున్నట్లయితే, ఇక్కడ వేదిక కుడి భాగంలో మన సత్యనారాయణ మాస్టర్ ఉన్నారు, వారికి ఒక ప్రొఫార్మా ఉందండి పేరు. ఆ ప్రొఫార్మా ప్రకారంగా మీ పేరు, మీ క్వాలిఫికేషన్, లేకపోతే మీ ఉద్యోగం, మీ ఊరు, మీ సెల్ నెంబర్ అవన్నీ కూడా అందజేసినట్లయితే 9వ తేదీ, 10వ తేదీ తప్పనిసరిగా 4:30 గంటలకల్లా ఇక్కడ ఉండాలి. 5 గంటలకల్లా కార్యక్రమం ప్రారంభమైపోతుంది. అందుచేత ఆన్లైన్లో వింటున్నటువంటి అన్ని జిల్లాల వారు, అన్ని రాష్ట్రాల వారు అందరూ కూడా మహాసభలకి వచ్చి ఈ 9వ తేదీ, 10వ తేదీ యూత్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో యూత్ అంతా కూడా 20 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు వయసు ఉన్నటువంటి యువతీ యువకులంతా కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ కార్యక్రమాన్ని కూడా సభలు అయిపోయే కూడా కంటిన్యూస్గా మేము నడిపిస్తాం, ఆన్లైన్లో సేవలు అందిస్తాం అనుకున్నటువంటి వారు ఇంటలెక్చువల్స్ మన యూత్లో కూడా ఒక 4-5ని కంటిన్యూస్గా స్వామి సేవ చేసే అవకాశం ఇస్తానంటున్నారు. ఆ విధంగా మహాసభలు అయిపోయి కూడా ఒక 4-5 బాగా కంప్యూటర్లో ఎక్స్పర్ట్స్ కానీ లేదా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నటువంటి వారు కానీ, కొద్దిగా స్కిల్స్ ఉన్నటువంటి వారు కానీ 4-5ని తీసుకుంటారు. అటువంటి వారి పేర్లు ఎన్టీవీ ప్రసాద్ వర్మ గారికి కానీ, ఏవీవీ సత్యనారాయణ గారికి కానీ మీరు ఇచ్చినట్లయితే అది స్వామి యొక్క అంగీకారంతో ఈ మహాసభలు అయిన తర్వాత కూడా ఇట్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి ఆ అవకాశాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకోండి. తర్వాత విఐపి అసిస్టెన్స్ మనకి అవసరం అవుతుందండి. విఐపీలు వచ్చినప్పుడు ఎక్కువ మంది స్త్రీమూర్తులు కావాలి, పురుషులు కావాలి. ఆ విధంగా విఐపి అసిస్టెన్స్ సమయంలో వారిని భోజనాన్ని తీసుకెళ్ళడం, వారికి ధ్యాన మందిరం తీసుకెళ్ళడం, ఇవన్నీ కూడా చూపించడానికి కొంతమంది స్త్రీమూర్తులు కావాలి, కొంతమంది పురుషులు కావాలి, కొద్దిగా పీఠం గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలిగినటువంటి వాళ్ళు ఉండాలన్నమాట. సో అటువంటి వారు కూడా ఎవరైనా ఉన్నట్లయితే మనకి ఎన్టీవీ ప్రసాద్ వర్మ గారికి కానీ లేదా ఇక్కడ మన సత్యనారాయణ మాస్టర్కి కానీ మీ పేర్లు ఇచ్చినట్లయితే స్వామి యొక్క అంగీకారంతో ఆ 3 రోజుల మహాసభల్లో మీకు అవకాశం ఇవ్వబడుతుందండి. అదేవిధంగా మనకి మహాసభలకు వచ్చినప్పుడు మనం కాయగూరలు, మన పొలాల్లో పండేటువంటి పప్పు దినుసులు కానీ, కాయగూరలు కానీ మనం తెచ్చుకునేటువంటి అలవాటు ఉంది. అవేమీ లేనప్పుడు బియ్యం తీసుకొస్తున్నారు, అది కూడా లేనప్పుడు నగదు రూపంలో కూడా తీసుకొచ్చి అక్కడ అల్లంపురం ప్రసాద్ గారు ఉంటారండి. ఆ అల్లంపురం ప్రసాద్ గారికి మీరు అందజేసి తగినటువంటి రసీదు తీసుకుని మరలా మీరు మీ ఆరాధనా కార్యక్రమంలో సభ్యులందరికీ కూడా తెలియచేయండి. తర్వాత మనకి మహాసభల్లో గ్రంథాలు, బ్రోచర్లు, సీడీలు, ముద్రణ ఉంటుంది. ఈ ముద్రణకి ఎవరైనా సహకరించాలని అనుకున్నటువంటి వారు ఆల్రెడీ కొన్ని అయిపోయాయండి, ఇక కొన్ని మాత్రమే ఉన్నాయి. ఆ యొక్క బ్రోచర్లకి, ముద్రణకి సహకరించాలనుకున్నవారు మాకు పేర్లు ఇచ్చినట్లయితే స్వామి యొక్క అంగీకారంతో మహాసభల్లో మీకు అవకాశం కల్పించబడుతుందండి. అదేవిధంగా ప్రతి గురువారం కూడా అండి మనకి స్వామి ఉదయం 12:30 గంటల వరకు మాత్రమే మనకి ఈ లోపలికి వచ్చేటటువంటి అవకాశం అండి. 12:30 వరకు వచ్చి కూర్చున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి 12:30 to 1 గంటల లోపల దర్శనం చేసుకుంటారు. అంతేగాని నేను 1 గంటకి లోపలికి వస్తానండి అప్పుడు దర్శనం అంటే ఇంకా అవకాశం ఉండదండి. చేత కరెక్ట్గా దర్శనం కావాలనుకున్న వారు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 లోపల ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి కూర్చోవాలి. అప్పుడు స్వామి యొక్క సమయానుకూలంగా వారు మనకు దర్శన భాగ్యాన్ని మనకు ప్రసాదిస్తారు. ఈ విషయాన్ని అందరూ ఒకటి గమనించండి. 12:30 దాటిన తర్వాత వచ్చిన తర్వాత మాకు దర్శనం దొరకలేదంటే మేము ఏం చేయలేమండి. మరలా సాయంకాలం సభ అయ్యేంతవరకు కూడా ఆగవలసిందే వాళ్ళు. ప్రతి ఆశ్రమంలోనూ కూడా యూత్ టీమ్స్ తయారు చేయమని చెప్పి స్వామి ఆజ్ఞాపించారు. అంచేత మహాసభలు కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ వచ్చినటువంటి యూత్ని జిల్లా గ్రామాల వారీగా, జిల్లాల వారీగా, డివిజన్ల వారీగా కూడా మనకి ఏవీవీ సత్యనారాయణ గారు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. వారిని మరలా మన మన గ్రామాల ఆశ్రమాల్లో యూత్ ట్రైనింగ్కి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడానికి గ్రామం లెవెల్లో, ఆశ్రమం లెవెల్లో వారి కమిటీలు కూడా మనం ఫారం చేసుకుని రెడీగా ఉంచుకోవాలి. తర్వాత చాలామందికి మనకి మహాసభల్లో కూడా ఆరాధనలు నిర్వహించుకుని ప్రస్తుత పీఠాధిపతి గారితో పాటు పూర్వ పీఠాధిపతుల ఆశీస్సులు కూడా పొందాలని ఉంటుందండి. ఇంచేత మహాసభల్లో ఆరాధన అంటే సామాన్యమైన విషయం కాదండి.
అంచేత అటువంటి మహాసభల్లో మీరు ఎవరైనా ఆరాధన చేయించుకోవాలనుకున్న వారు మీ గ్రామ కార్యకర్త లేదా ఏరియా కార్యకర్త డివిజన్ జిల్లా కార్యకర్తలు లేదంటే ఆరాధనా కార్యకర్తలు 27 మంది ఉన్నారు వాళ్ళలో మీరు ఎవరిని సంప్రదించినప్పటికీ కూడా మీకు ఆరాధన ఏ విధంగా చేసుకోవాలో మీకు చెప్తారు అంచేత మహాసభల్లో ఆరాధనా విషయాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి అదేవిధంగా మనకి ఇక్కడ వెనకాతల పరిపాలనా భవనం తయారవుతుందండి మనకి ఆకారం తయారైంది ఇంకా లోపడంతా కూడా తయారవ్వాలి దానికి చాలా సూక్ష్మంగా మన కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులంతా కూడా ఒక్కొక్కరు ఒక చదరపడుక్కి ఒక 1800 రూపాయలు మనం చక్కగా త్యాగం చేసుకోగలిగినట్లయితే మనకి స్వామి యొక్క మహోత్కృష్టమైనటువంటి ఆశీస్సు లభిస్తుంది తద్వారా మిగతా వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుందండి అంచేత అందరూ కూడా కార్యకర్తలే కాదు సభ్యులు కూడా దాని మీద దృష్టి పెట్టుకుని మన కుటుంబంలో ఉన్నటువంటి అందరూ పేరు మీద కూడా మనం ఒక్కొక్క చదరపడుగులు చెప్పిన మనం ఇవ్వగలుగుతున్నామా లేదా అనేటువంటిది అందరూ కూడా పరిశీలన చేసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మహాసభలు అయ్యే లోపల సంకల్పం చేసుకోవాల్సిందిగా అందరికీ కూడా మనవి తర్వాత మహాసభల్లో మనకి వాలంటీర్లు ఉంటారు కదా ఆ తుక్కు ఎక్కడ కనపడినా వాళ్ళు తీసుకుంటారులే అని మాత్రం వాళ్ళ మీద వదిలేకండి లేదంటే ఎంతోమంది విఐపీస్ అవి వస్తుంటారు కరెక్ట్గా ఆ టైంకి అక్కడ తుక్కు కనపడినట్లయితే ఈ పీఠం ఏమిటి స్వామి ఎంతో అందంగా అలంకరిస్తున్నారని పువ్వుల మొక్కలతోని ఇటులతోని ఆటలతోని మనం తీసుకొచ్చి అక్కడ కాగితాల్లో లేకపోతే తినేసిన టిఫిన్ తీసిన కవర్లో అక్కడ పడిస్తాం అనుకోండి మరి వచ్చినటువంటి వాళ్ళకి మన పీఠం మీద ఇమేజ్ పోతుంది కాబట్టి మీకు డస్ట్బిన్స్ అన్నీ కూడా 300 డస్ట్బిన్స్ ఏర్పాటు చేస్తున్నామండి ఇక్కడ సభా ప్రాంగణం చుట్టూ 100 అక్కడ భోజనశాల చుట్టూ 100 అదేవిధంగా క్యాంటీన్ చుట్టూ 100 ఆ విధంగా ఎవరికి ఏది కనపడినా తీసుకెళ్ళి దయచేసి వాలంటీర్ అని అనుకోవద్దు ప్రతి సభ్యుడు కూడా వాలంటీర్గా ఉండాలి మహాసభలు 3 రోజుల్లో కూడా అంచేత చాలా పరిశుభ్రంగా మన ఆశ్రమాన్ని మనం పరిరక్షించుకోవాలి తర్వాత విలువైనటువంటి వస్తువులు కానీ మీ పిల్లల్ని కానీ తీసుకురాకండమ్మా మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత బాబు మా నెక్లెస్ పడిపోయిందండి మా కాలు పట్టి పడిపోయిందండి మా పిల్ల తప్పిపోయిందండి అనౌన్స్మెంట్ చేయండి అంటున్నారు మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా దగ్గర ఉండి చూసుకోవాలి కరెక్ట్గా చెట్ల కిందే కూర్చోండి మీకు ఆ చక్కగా పిల్లలకి ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ సభలో మధ్యలో కూర్చుని మళ్ళీ మధ్యలోంచి పరిగెట్టడం అవి వద్దండి చంటి పిల్లల తల్లులంతా కూడా హాయిగా అక్కడ ధ్యాన మందిరానికి ఎదురుగా ఉన్నటువంటి చెట్ల కింద కూర్చోండి చక్కగా అక్కడ స్పీకర్స్ కూడా వినిపిస్తాయి దయచేసి మీ పిల్లల్ని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి మీ విలువైనటువంటి వస్తువులు ఏమీ కూడా వేసుకుని మహాసభలకు రావద్దని చెప్పి మా యొక్క విజ్ఞప్తి మరి ఈ విధంగా మనం జాగ్రత్తలన్నీ కూడా తీసుకున్నట్లయితే మహాసభలన్నీ కూడా స్వామి యొక్క ఆశీస్సులతో పూర్వపేటాధిపతుల యొక్క ఆశీస్సులతో మనం దిగ్విజయంగా నిర్వహించుకోగలుగుతాం సో ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ మహాసభలు విజయవంతం అవ్వడానికి మన వంతు కృషి చేయవలసిందిగా అందరికీ కూడా మనవి ఇప్పుడు ఈ రోజున పరమ పవిత్రమైనటువంటి గురువారం పుణ్యకాలంలో ఆరాధనలు నిర్వహించుకున్నటువంటి వారి పేర్లు ముందుగా శ్రీదేవి గారు చదివి వినిపిస్తారండి ఈరోజు ఆరాధన జరిపించుకున్న కుటుంబ సభ్యులు కాకినాడ శ్రీ పేరూరు సూరిబాబు గారు శ్రీమతి కోమలి గారు వారి కుమారుడు వీరవిక్రమ్ కుటుంబ సభ్యుల ఆరాధన విశాఖపట్నం డాక్టర్ పింగళి ఆనంద్ కుమార్ గారు శ్రీమతి మంజులా గారి కుటుంబ సభ్యుల ఆరాధన చౌటప్పాల్ వ్యాపార అభివృద్ధి కొరకు స్వామి ఆశీస్సులు కోరుతూ శ్రీ సూరికంటి మల్లారెడ్డి శ్రీ యాదిరెడ్డి శ్రీమతి గుత్తా స్వాతి అచ్యుతరెడ్డి హిమాంశు రెడ్డి కుటుంబ సభ్యుల ఆరాధన పిఠాపురం శ్రీ ఆర్కే శివరామకృష్ణ గారు శ్రీమతి మాలతి కుటుంబ సభ్యులు కుమార్తె అంజనా పార్వతి కుమారుడు గురుప్రసాద్ వారి కుటుంబ సభ్యుల ఆరాధన ఆకువీడు విశ్వమానవాళి క్షేమం కోరుకుంటూ డాక్టర్ డి పద్మావతి గారి కుటుంబ సభ్యుల ఆరాధన పిఠాపురం శ్రీ చింతపల్లి అప్పారావు మాస్టర్ గారు శ్రీమతి అప్పలరాజు గారు కుటుంబ సభ్యుల ఆరాధన విశాఖపట్నం కుటుంబ క్షేమం కోరుతూ శ్రీ ఉప్పలపాటి గణపతి వర్మ శ్రీమతి శిరీష పిల్లలు సత్య అనంతవర్మ భానుప్రత్యుష కుటుంబ సభ్యుల ఆరాధన భద్రాచలం ఆరోగ్యంగా ఉంటూ భవిష్యత్తు బాగుండాలని స్వామివారిని కోరుతూ శ్రీమతి ఎన్ కామేశ్వరి గారు శ్రీ ఏ వంశీప్రతాప్ శారద శ్రీజాహ్నవి శ్రీ వి గోపాలకృష్ణ శ్రీ వైష్ణవి షాబాబు కుటుంబ సభ్యుల ఆరాధన రాజమహేంద్రవరం
శ్రీ కుసుమంచి సత్య శ్రీనివాసరావు గారు వ్యాపార అభివృద్ధి నిమిత్తం వారి కుటుంబ సభ్యుల ఆరాధన. విశాఖపట్నం స్వామి ఆశీస్సులు కోరుతూ శ్రీ పింగళి శేషగిరి గారు, శ్రీమతి శ్రీలక్ష్మి, కుందనిక, రిచిత కుటుంబ సభ్యుల ఆరాధన. అనకాపల్లి స్వామి ఆశీస్సులు కోరుతూ అబుదాబీలో ఉంటున్న శ్రీ నారాయణం శ్రీకాంత్, శ్రీమతి రత్నకుమారి, వారి కుమార్తెలు సాయి, మాధుర్య, లాలిత్య కుటుంబ సభ్యుల ఆరాధన. తాడేపల్లిగూడెం శ్రీ అడబాల నాగ వెంకటరత్నం గారు, శ్రీమతి ధనలక్ష్మి, యుఎస్ఏలో ఉంటున్న శ్రీ వెంకటేశ్వరరావు అనే వెంకీ, శ్రీమతి శ్రీలక్ష్మి అనే స్త్రీలు, మనువడు అవనీష్, మనువరాలు అమృత స్వామివారి ఆశీస్సులు కోరుతూ వారి కుటుంబ సభ్యుల ఆరాధన. తాడేపల్లిగూడెం యుఎస్ఏ మిన్నేసోటాలో ఉంటున్న శ్రీ కుంట్ల ప్రసాద్, శ్రీమతి రాణి, మంచి ఆరోగ్యం మరియు ఉద్యోగంలో ఉన్నత స్థాయిలో ఉండాలని, చిరంజీవి ఉమా గోవర్ధన్కి ఉన్నత చదువులు చదువుకోవాలని, తాడేపల్లిగూడెంలో నివసిస్తున్న శ్రీ రామ్మోహన్ రావు, శ్రీమతి కనకదుర్గా గారుల ఆరోగ్యం బాగుండాలని, ఆనందంగా జీవించాలని వారి కుటుంబ సభ్యుల ఆరాధన. హైదరాబాద్ మా కుటుంబానికి మనశ్శాంతి ప్రసాదించాలని స్వామిని కోరుకుంటున్నాం. శ్రీ గోపిశెట్టి వెంకటరత్న ప్రసాద్, రాజేశ్వరరావు, లక్ష్మీ పద్మజ్యోతి, ఉమా రత్నమౌళి, ఆకేటి మురళీకిరణ్, ఆకేటి ఉమామహేశ్వరి కుటుంబ సభ్యుల ఆరాధన. పెద్దాపురం సుప్రీంకోర్టు ఆర్డర్ త్వరగా రావాలని స్వామివారి ఆశీస్సులు కోరుతూ శ్రీ కసిరెడ్డి దినకర్ బాబు, శ్రీమతి ఘనసూర్య అచ్చివేణి, సాయిరామ అను, శ్రీహరి గాయత్రి, తల్లి అనసూర్య కుటుంబ సభ్యుల ఆరాధన. అల్లంపురం కుటుంబ సభ్యుల ఆర్థిక సమస్యలు త్వరగా తీరాలని స్వామివారిని కోరుతూ శ్రీ పుట్టా దుర్గాప్రసాద్, శ్రీమతి ఊర్మిళ, డాక్టర్ బ్రాహ్మణ చౌదరి, శ్రీమతి అనూహ్య, మనువలు నైతిక నందన్, రుత్వికాకు కుటుంబ సభ్యుల ఆరాధన. కాకినాడ శ్రీ ముదునూరి శ్రీదేవి గారు, కుమారుడు శ్రీకాంత్, కోడలు సింధూరి, మనువరాలు సంహిత స్వామివారి ఆశీస్సులు కోరుతూ వారి కుటుంబ సభ్యుల ఆరాధన. విజయనగరం శ్రీ కాకర్లపూడి సతీష్, దీప్తి, ఉమా తపస్వి, యశస్వి స్వామివారి ఆశీస్సులు కోరుతూ వారి కుటుంబ సభ్యుల ఆరాధన. కేతిమాపురం శ్రీ మలిరెడ్డి వెంకటలక్ష్మి గారి కుటుంబ సభ్యులు శ్రీ శైలేంద్ర కుమార్, శ్రీమతి ఆశాశ్యామలేశ్వరీదేవి, మనువరాళ్ళు ఉమా ప్రజ్ఞ, ఉమా శిరీష, రెండవ కుమారుడు అజయ్ కుమార్, శ్రీమతి దుర్గా కిరణ్మణి కిరణ్ కుటుంబ వారి కుటుంబ సభ్యుల ఆరాధన. మిగిలినటువంటి పేర్లన్నీ కూడా మనకి హారతి అయిపోయిన తర్వాత చదువుతారండి. ఇప్పుడు హారతికి ఎవరెవరైతే పేర్లు ఇచ్చారో వారంతా కూడా ఈ పక్కకు వచ్చి కూర్చోండమ్మా. హారతి చే పేర్లు ఇచ్చినటువంటి వారంతా కూడా ఈ పక్కకు వచ్చి చేయండి. అందరూ లేచి నిలబడండి అమ్మ. ఎక్కడ వారు అక్కడే, అందరూ కూడా ఎక్కడ వారు అక్కడే లేచి నిలబడండి. నిశ్శబ్దం, కుర్చీలు చప్పుడు చేయకండి. నిశ్శబ్దం, వరుసగా నుంచోండి, వరుసగా నుంచోండి, వరుసగా నుంచోబెట్టండి అందరిని. పురుషులంతా ఈ పక్క వచ్చేయండి, స్త్రీమూర్తులంతా ఈ పక్క వచ్చేయండి. ఆరాధించు భక్తి
చూసుకోండి ఆవిడ ఆవిడ రమ్మనండి. ఈ నాటి గురువారం సభ ఇంతటితో ముగిసింది. శుభం. ఇప్పుడు ఆరాధన చేయించుకునేటువంటి వారి పేర్లు చదువుతున్నారండి. చదువు. అనకాపల్లి డాక్టర్ నూనె వెంకటరావు అనే తాతబ్బాయి, వారి శ్రీమతి కమల జ్ఞాపకార్థం మరియు మనవడు ఉషాకిరణ్కు మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం కోరుతూ కుటుంబ సభ్యులు మధుబాబు, నవ్య, ఉషాకిరణ్, పవన్ కుటుంబ సభ్యుల ఆరాధన. కీర్తిమాపురం శ్రీ మలిరెడ్డి వెంకటలక్ష్మి గారి కుటుంబ సభ్యులు శైలేంద్ర కుమార్, శ్రీమతి ఆశా శ్యామలేశ్వరీదేవి, మనువరాళ్ళు ఉమాప్రజ్ఞ, ఉమాశిరీష, రెండవ కుమారుడు అజయ్ కుమార్, శ్రీమతి దుర్గా కిరమ్మయ్యి, చిన్నపాప స్వామి ఆశీస్సులు కోరుతూ వారి కుటుంబ సభ్యుల ఆరాధన. జగన్నాథపురం స్వామివారి ఆశీస్సులు కోరుతూ శ్రీ ఎర్ర కృష్ణ కిషోర్, శ్రీమతి కమలారత్నం, కుమార్తె ఉమాసరయ్యు మరియు వారి తల్లిదండ్రులు శ్రీ సత్యనారాయణ, శ్రీమతి సత్యవతి కుటుంబ సభ్యుల ఆరాధన. చినమీరం డాక్టర్ పెనుమత్స సత్య వెంకటరాజు గారు, శ్రీమతి శుభ, తల్లిదండ్రులు శ్రీ రామ్మోహన్ వర్మ, శ్రీమతి రామసీత, కుమారుడు మోహన్ కృష్ణ వర్మ, అల్లుడు గౌతమ్ వర్మ, కుమార్తె ఉమామహేశ్వరి కుటుంబ సభ్యుల ఆరాధన. హైదరాబాద్ శ్రీ బీశెట్టి శిరీష్ బాబు, శ్రీమతి లక్షిత గారి కుటుంబ సభ్యుల ఆరాధన. కుక్కట్పల్లి హైదరాబాద్ శ్రీ కూరపాటి ఈశ్వరప్రసాద్ వారి కుటుంబ సభ్యుల స్వామివారి ఆశీస్సులు కోరుతూ వారి కుటుంబ సభ్యుల ఆరాధన. హైదరాబాద్ శ్రీ సత్యవల్లి కేశవరావు, సాధి సీతామలక్ష్మి, వారి తనయులు కృష్ణ, ఉమేష్ కుటుంబ క్షేమ సౌభాగ్యాల కొరకు ఆరాధన. కాకినాడ లండన్లో ఉంటున్న శ్రీ పేరూరి విజయరామ సుబ్బారావు, శ్రీమతి సన, కుమారుడు చిరంజీవి ఉమా అరవింద్ కుటుంబ సభ్యులు స్వామివారి ఆశీస్సులు కోరుకుంటూ వారి కుటుంబ సభ్యుల ఆరాధన. అమీన్పూర్ హైదరాబాద్
స్వామి ఆశీస్సులు కోరుతూ యుఎస్ఏ టెక్సాస్లో ఉంటున్న శ్రీ కాటా గోపీనాథ్ శ్రీమతి నాగదేవ్య వారి కుటుంబ సభ్యుల ఆరాధన. హైదరాబాద్ శ్రీ కేవీ సుబ్బారావు బిహెచ్సిఎల్ శ్రీమతి రత్నభద్రి అమ్మ కుమారుడు ఉదయభాస్కర్ పుష్పరామణి అమ్మిరెడ్డి వెంకట శ్రీనివాసరావు శ్రీమతి చంద్రావతి మౌర్య విరాజ్ వారి కుటుంబ సభ్యుల ఆరాధన. రావిపాడు మధ్యూరు కృష్ణవేణి పెద్దల్లుడు సత్యనారాయణ శ్రీమతి ఉమాదేవి మనవడు ఉమాయోషన్ చిన్నల్లుడు సుబ్రహ్మణ్యేశ్వరరావు శ్రీమతి రామేశ్వరి మనవడు ఆర్యస్ వారి కుటుంబ సభ్యుల ఆరాధన. కాకినాడ కుటుంబక్షేమం కొరకు కాకినాడ నుంచి ఏవివి సత్యనారాయణ వారి కుటుంబ సభ్యులు ఇందిర శిరీష వినయగోపాల్ మౌనిక లక్షిత ఇసాన్ వారి కుటుంబ సభ్యుల ఆరాధన. అత్తిలి శ్రీ ఎండూరి వెంకటేశ్వరరావు శ్రీమతి సర్వలక్ష్మి కుమారులు వైఎన్వికే సత్యనారాయణ శ్రీమతి శ్రీలక్ష్మి వైహెచ్పి నాగేశ్వరరావు శ్రీమతి బలరామ దుర్గశ్రీ మరియు మనుములు ఉషాకిరణ్ ఉషా తేజస్విని లక్ష్మి కామాక్షి వారి కుటుంబ సభ్యుల ఆరాధన. హైదరాబాద్ కుటుంబ శ్రేయస్సు కోరుతూ శ్రీ గోసుల రమణ శ్రీమతి భద్రలక్ష్మి కుమారులు కోడళ్ళు కుమార్తెలు అల్లుళ్ళు మనవలు మనవరాళ్ళు స్వామి ఆశీస్సులు కోరుకుంటూ వారి కుటుంబ సభ్యుల ఆరాధన. హైదరాబాద్ శ్రీమతి నూతక్కి శారద కుమారుడు భరత్ కోడలు శ్రేయ వారి కుటుంబ సభ్యుల ఆరాధన. భీమవరం శ్రీ వేగేష్ణ విజయరామరాజు శ్రీమతి సాయి సుజాత శ్రీ చింతలపాటి సిద్ధార్థ శ్రీమతి సుష్మ చిరంజీవి హరీష్ హాసిని శ్రీ రుద్రరాజు విశ్వనాథ్ శ్రీమతి శ్రీవాణి చిరంజీవి అర్జున్ వారి కుటుంబ సభ్యుల ఆరాధన. భీమవరం శ్రీమతి దండు వెంకటలక్ష్మి శ్రీ బుద్ధరాజు రంగరాజు శ్రీమతి రాధామాధవీలత శ్రీ బుద్ధరాజు వంశీకృష్ణ శ్రీమతి రాజశ్రీ బాబు ఆర్యన్ వర్మ శ్రీ రుద్రరాజు శ్రీనివాస్ శ్రీమతి రమాప్రశాంతి వరుణ్ అంజలి స్వామివారి ఆశీస్సులు కోరుకుంటూ వారి కుటుంబ సభ్యుల ఆరాధన. కాకినాడ స్వామివారి ఆశీస్సులతో కుటుంబ సభ్యులు ఆరోగ్యం మరియు భవిష్యత్తు బాగుండాలని కోరుతూ శ్రీ తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు శ్రీమతి విజయలక్ష్మి శ్రీ టిఎస్వి శ్రీనివాస్ శ్రీమతి పద్మావతి చిరంజీవి అన్విత అంశిక శ్రీ టీవీఎస్ సాయిరామ్ శ్రీమతి లలిత చిరంజీవి అభిరామ్ సాకేత్ శరణ్య వారి కుటుంబ సభ్యుల ఆరాధన. ప్రగతినగర్ హైదరాబాద్ శ్రీ జి వీరగాంధీ శ్రీమతి రోజాకుమారి కుటుంబ సభ్యులు వ్యాపారాభివృద్ధి కొరకు స్వామివారి ఆశీస్సులు కోరుకుంటూ వారి కుటుంబ సభ్యుల ఆరాధన. బెంగళూరు ఎలిమెంట్స్ ల్యాండ్స్కేప్ అగ్రికల్చర్ అర్బన్ డిజైన్ అండ్ ప్లానింగ్ స్టూడియో ఎల్ఎల్పి యొక్క వ్యాపారాభివృద్ధి కొరకు శ్రీమతి బుధరాజు అనుపమ మరియు శ్రీ లంకా మధు గారి కుటుంబ సభ్యుల ఆరాధన. బాణంపేట హైదరాబాద్ శ్రీ బొక్క శ్రీనివాసరావు శ్రీమతి రామలక్ష్మి లోన్ వచ్చి ఇల్లు త్వరగా పూర్తి అవ్వాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యుల ఆరాధన. కాకినాడ కుటుంబక్షేమం కోరుతూ శ్రీ కేసన్కుర్తి సత్యబాబు శ్రీమతి కుమారి పిల్లలు అశోక్ సునీత తల్లి సూర్యకాంతం వారి కుటుంబ సభ్యుల ఆరాధన. భీమవరం శ్రీ తవటపల్లి మురళీకృష్ణ శ్రీమతి కుసుమకుమారి కుటుంబ సభ్యులు చంద్రావతి గణేష్ వెంకటలక్ష్మి సాజీ దుష్యంత్ స్వామివారి ఆశీస్సులు కోరుకుంటూ వారి కుటుంబ సభ్యుల ఆరాధన. భీమవరం శ్రీ రేణుకుమార్ శ్రీమతి ఉషారాణి పిల్లలు రిత్విక్ లక్ష్మి నాగమణి స్వామివారి ఆశీస్సులు కోరుకుంటూ వారి కుటుంబ సభ్యుల ఆరాధన. దోసరిపాము శ్రీ మర్సీ నాగేశ్వరరావు శ్రీమతి అమ్మాజీ వారి కుమారుడు వీరవెంకట సత్యనారాయణకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చి త్వరగా వివాహం జరగాలని కుమార్తె శ్రీమతి నారిని స్వాతికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చి కాపురం చక్కబడాలని అల్లుడు సురేంద్ర మనవరాలు మోక్ష తేజశ్రీ స్వామివారి ఆశీస్సులు కోరుకుంటూ వారి కుటుంబ సభ్యుల ఆరాధన. దిర్సుమర్రు శ్రీ పే అజయ్ కుమార్ వర్మ శ్రీమతి జయ కుమార్తె అన్వి స్వామివారి ఆశీస్సులు కోరుకుంటూ వారి కుటుంబ సభ్యుల ఆరాధన. చెన్నై శ్రీ పి రవికుమార్ రాజు శ్రీమతి సుజాత కుమారుడు అక్షజ్ వర్మ స్వామివారి ఆశీస్సులు కోరుకుంటూ వారి కుటుంబ సభ్యుల ఆరాధన. హైదరాబాద్ శ్రీ పెన్మత్స సుబ్రహ్మణ్య వర్మ శ్రీమతి ఉమా దంపతులు మరియు కుటుంబ సభ్యులు ప్రద్యుమ్న శిల్ప చిరంజీవి రిధి స్వామివారి ఆశీస్సులు కోరుకుంటూ వారి కుటుంబ సభ్యుల ఆరాధన. కాకినాడ శ్రీ చిర్ల వెంకటరెడ్డి శ్రీమతి లలిత మేడపాటి అయ్యప్పరెడ్డి శ్రీమతి భువన పిల్లలు ఉమా తేజశ్రీ నందకిరణ్ కుటుంబ సభ్యులు స్వామివారి ఆశీస్సులు కోరుకుంటూ వారి కుటుంబ సభ్యుల ఆరాధన. కాకినాడ శ్రీ బిఎస్విఆర్ మూర్తి శ్రీమతి విజయభారతి బిఎస్కే భార్గవ్ బిఆర్సి మౌళి శ్రీమతి బి సుబ్బలక్ష్మి భార్గవ్ మౌళ్లకు స్వామివారి ఆశీస్సులతో వివాహం జరిగి పిల్లా పాపలతో ఇల్లు కలకల్లాడాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యుల ఆరాధన. ఆకివీడు శ్రీ తూము దైవ శ్రీమతి ఉమా జ్యోతిప్రియ పాప వరహాసిని లక్ష్మి స్వామివారి ఆశీస్సులు కోరుకుంటూ వారి కుటుంబ సభ్యుల ఆరాధన. యూగత్తపల్లి స్వామి ఆశీస్సులతో ఈ మాదేపల్లి సత్యనారాయణ శ్రీమతి చక్ర సాయి కుమారి అయ్యప్ప పెద్ద కుమారుడు సాయి ప్రశాంత్ కోడలు సావిత్రికి సంతానం కలగాలని స్వామివారి ఆశీస్సులు కోరుకుంటూ వారి కుటుంబ సభ్యుల ఆరాధన. కాకినాడ శ్రీ రెమ్మలపూడి దొరాబ్బాయి శ్రీమతి వరలక్ష్మి పిల్లల నాగసాయి కృష్ణ మహేంద్ర వర్మ స్వామివారి ఆశీస్సులు కోరుకుంటూ వారి కుటుంబ సభ్యుల ఆరాధన. కోటప్పనగర్ పెద్ద కుమారుడు శ్రీ పడాల శివశంకర్ రెడ్డి చిన్నకుమారుడు శ్రీ శ్రీనివాసరెడ్డి అభివృద్ధిలోకి రావాలని స్వామివారి ఆశీస్సులు కోరుకుంటూ వారి తల్లిదండ్రులు శ్రీ నాగిరెడ్డి శ్రీమతి వరలక్ష్మి మరియు కుటుంబ సభ్యులు హేమ ఉషశ్రీ ఉమా శ్రీలక్ష్మి వారి కుటుంబ సభ్యుల ఆరాధన. తాడేపల్లిగూడెం శ్రీ తంగళ్ళ వీరభాగ వసంతరాయుడు గారి కుటుంబ సభ్యులు శ్రీ త్రిమూర్తులు సంజన యుఎస్ఏలో ఉంటున్న బైసెట్టి రామకృష్ణ శ్రీమతి ఉమాలక్ష్మి ప్రియ కుటుంబ సభ్యులంతా ఆరోగ్యంగా ఉండాలని స్వామివారి ఆశీస్సులు కోరుకుంటూ వారి కుటుంబ సభ్యుల ఆరాధన. జంగారెడ్డిగూడెం శ్రీ కరిబెండ నాగసూర్య వెంకట రామకృష్ణారావు శ్రీమతి వీరవేణి వెంకటలక్ష్మి
కుమారుడు వేరు వెంకట సత్యనారాయణ, తల్లి భద్రమ్మ, కుటుంబ సభ్యులు అందరూ ఆరోగ్యంగా ఉండాలని, వ్యాపారాభివృద్ధి జరగాలని స్వామివారి ఆశీస్సులు కోరుకుంటూ వారి కుటుంబ సభ్యుల ఆరాధన. చినమేరం శ్రీ పెన్మత్స రామ్మోహన్ వర్మ, శ్రీమతి రామసీత, శ్రీ అల్లూరి బంగారాజు, శ్రీమతి జయలక్ష్మి, అల్లుళ్ళు, కుమార్తెలు, శ్రీ రుద్రరాజు శ్రీనివాస్, కళ్యాణ వర్మ, శ్రీమతి గోపి సౌమ్య, శ్రీయాన్ అరవింద్, శ్రీ జంపన వెంకటరామరాజు, శ్రీమతి మనీషా, కాశీ అభినవ్ వర్మ, ఉమామోక్షిక వారి కుటుంబ సభ్యుల ఆరాధన. దమ్మపేట స్వామి ఆశీస్సులు కోరుతూ శ్రీ ఉప్పులూరి వెంకటరామారావు, శ్రీమతి శాంతకుమారి, పిల్లలు ఉమామహేశ్వరరావు, వేరు వెంకట సత్యనారాయణ వారి కుటుంబ సభ్యుల ఆరాధన. వరదాలపాలెం కుటుంబక్షేమం కోరుతూ దాసం మాధవ్ గారు, అబ్బాయి ఫణికుమ ఫణిగోపాల్ కుటుంబ సభ్యులు, అమ్మాయి భానుపూర్ణిమ వారి కుటుంబ సభ్యుల ఆరాధన. విశాఖపట్నం కెండాలో ఉంటున్న శ్రీ కసిరెడ్డి అప్పారావు, శ్రీమతి గంగాభాని వారి కుటుంబ సభ్యుల ఆరాధన. హైదరాబాద్ శ్రీ జీవి నారాయణరాజు, శ్రీమతి విజయలక్ష్మి వారి కుటుంబ సభ్యుల ఆరాధన. హైదరాబాద్ టి సురేష్ రాజు, శ్రీమతి సంగీతరాజు వారి కుటుంబ సభ్యుల ఆరాధన. ఎర్రంపాలెం శ్రీ ముత్యాల దుర్గారావు, శ్రీమతి వరలక్ష్మి, ఉమా సత్యబాబు, వేర వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు మరియు బిక్కిన వీరబాబు, శ్రీమతి పార్వతి, షణ్ముఖ శ్రీనివాస్, గంగాభవాని, శ్రీ రుతిక్, దుర్గాప్రసాద్, రేవతి, శ్రీప్రజ్ఞ వారి కుటుంబ సభ్యుల ఆరాధన. హైదరాబాద్ ఉమరారిసా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, జీవనది ఫౌండేషన్ సంయుక్తంగా చేసే కార్యక్రమాలు విజయవంతంగా జరగాలని స్వామి ఆశీర్వాదం కోరుకుంటూ జీవనది ఫౌండేషన్ టీం ఇంటి లక్ష్మీ దుర్గా వారి కుటుంబ సభ్యుల ఆరాధన. నందమూరి గారు, శ్రీ మండేల తారక రామాంజనేయులు గారికి జిల్లా కోర్ట్ ప్రాసెస్లో సర్వర్ లేదా ఎగ్జామినర్ ఉద్యోగం రావాలని స్వామివారి ఆశీస్సులు కోరుతూ వారి తల్లిదండ్రులు శ్రీ వెంకటేశ్వరులు, సీతా మహాలక్ష్మి కుటుంబ సభ్యుల ఆరాధన. పిఠాపురం శ్రీ కాసుల సత్య శివరామకృష్ణ బాలాజీ గారికి ప్రమోషన్ రావాలని, బాబు నాగవెంకట్ సత్య శివసాయి హనుమంత్ గణేష్ 10th బాగా చదివి ఉన్నత చదువులు చదవాలని కుటుంబ సభ్యులు శ్రీమతి ధనలక్ష్మి, దుర్గా సత్యశ్రీ స్వామివారి శుభాశీస్సులు కోరుతూ కుటుంబ సభ్యుల ఆరాధన. కోటప్ప నగర్ స్వామివారి ఆశీస్సులతో మా మనువరాలు సంధ్యాకి త్వరగా జాబ్ రావాలని, అమ్మమ్మ తొండపు మల్లీశ్వరి, కుమారుడు సుబ్బారావు, శ్రీమతి రమాదేవి, సాహితి, అల్లుడు ప్రసాద్, శ్రీమతి శివపార్వతి, పల్లవి కుటుంబ సభ్యుల ఆరాధన. లొల్ల శ్రీ కర్రి తాతాజీ గారి ఆరోగ్యం బాగుండాలని శ్రీమతి సంధ్య, ఉమా వెంకట రాజేశ్వరి కుటుంబ సభ్యుల ఆరాధన. పైడుపర్రు సత్తినేడి సాంబశివరావు, శ్రీమతి సూర్యావతి, కుమారులు భాస్కర్రావు, ఉమా మహేశ్వరరావు, అల్లుడు వెంకటేశ్వరరావు, శ్రీమతి సుధారాణి స్వామివారి ఆశీస్సులు కోరుతూ కుటుంబ సభ్యుల ఆరాధన. విశాఖపట్నం మా అమ్మాయి ఐలక్యకు పెళ్లి నిశ్చయమైంది. ఏ సమస్య లేకుండా సక్రమంగా పెళ్లి జరిగేటట్టు చేయమని స్వామివారి ఆశీస్సులు కోరుతూ శ్రీ వనపత్తి వెంకటాచలం, శ్రీమతి వరలక్ష్మి, అలైక్య, అనుష కుటుంబ సభ్యుల ఆరాధన. కాలకూరు శ్రీ వేగేశ సత్యనారాయణరాజు, శ్రీమతి సత్యనారాయణమ్మ, కూతుళ్ళు, అల్లుళ్ళు, కొడుకులు, కోడళ్ళు, మనవలు, మనవరాండ్లు అందరూ ఆరోగ్యం బాగుండాలని మరియు సాయిలకరి అఖిల్ వర్మకు ఇంజనీరింగ్ పరీక్షలు బాగా రాయాలని స్వామివారి ఆశీస్సులు కోరుతూ కుటుంబ సభ్యుల ఆరాధన. పోలవరం బెజవాడ వరలక్ష్మి, బెజవాడ రాంబాబు, సంధ్యాదేవి ఆరోగ్యం ప్రసాదించమని స్వామివారి ఆశీస్సులు కోరుతూ కుటుంబ సభ్యుల ఆరాధన. కాకినాడ శ్రీ దాసరి తాతబ్బాయి, శ్రీమతి వీరభద్రమణి, పిల్లలు సూర్యజస్వాన్, ఉషా కిరణ్ స్వామివారి ఆశీస్సులు కోరుతూ అందరూ క్షేమంగా ఉండాలని కుటుంబ సభ్యుల ఆరాధన. పిఠాపురం స్వామివారి ఆశీస్సులతో వ్యాపారం బాగుండాలని, సమస్యలన్నీ తీరాలని శ్రీ జోగా వీర్రాజు, శ్రీమతి రాజేశ్వరి, గంగాధర్, శ్రీమతి దేవికి ఆరోగ్యం బాగుండాలని, పిల్లలు దుర్గారాజేష్, శ్రీజాయేశ్వరి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కుటుంబ సభ్యుల ఆరాధన. వనస్థలిపురం శ్రీ గుబ్బల సుధాకర్ రావు, శ్రీమతి భాగ్యలక్ష్మి గారికి సమస్య పరిష్కారం కొరకు స్వామివారి ఆశీస్సులు కోరుతూ పిల్లలు యుక్తారతి కుటుంబ సభ్యుల ఆరాధన. విశాఖపట్నం మా కుమారుడు శ్రీ సత్యరాఘవేంద్రకు శ్రీమతి లక్ష్మీశ్రావణికి 23rd వివాహం జరిగింది. అందరూ ఐకమత్యంగా ఉండాలని స్వామివారి ఆశీస్సులు కోరుతూ తల్లిదండ్రులు శ్రీ బెక్కం వెంకట నరసింహమూర్తి, శ్రీమతి గంగాభవాని, చిన్నబాబు వెంకటాదిత్య స్వామి లక్షణంలో ఉంటూ మనశ్శాంతిగా ఆయురారోగ్యాలు కలగాలని కుటుంబ సభ్యుల ఆరాధన. పైడుపర్రు
శ్రీ సత్యనేటి నాగేశ్వరరావు, శ్రీమతి రమాదేవి, కుమార్తె ఉమామహేశ్వరి, కుమారుడు ఉమామహేశ్వరరావు స్వామివారి ఆశీస్సులు కోరుతూ కుటుంబ సభ్యుల ఆరాధన. కాకినాడ శ్రీ కేశనకుత్రి వెంకటరమణ, శ్రీమతి శ్రావణి, పిల్లలు శివమణి, భానుప్రసాద్ స్వామివారి ఆశీస్సులు కోరుతూ కుటుంబ సభ్యుల ఆరాధన. ఎర్రంపాలెం మా చిన్న కుమారుడు ఉమామహేష్కి ఉద్యోగంలో అభివృద్ధి రావాలని, రమ్యకి ఆరోగ్యం బాగుండాలని స్వామివారి ఆశీస్సులు కోరుతూ శ్రీ నలమాటి సత్యనారాయణ, శ్రీమతి దుర్గలక్ష్మి, శివశేఖర్, సుప్రజ, కృతిక కుటుంబ సభ్యుల ఆరాధన. బొండాడిపేట శ్రీమతి మీనాసాయి గాయత్రికి కడుపునొప్పి తగ్గాలని, అబ్బాయి పుట్టాలని, అంతా మంచే జరగాలని శ్రీ ఆకురాత్ రమేష్, పాప ఉమాషణ్ముఖి కుటుంబ సభ్యుల ఆరాధన. టీతిమ్మాపురం శ్రీ గాడికొయ్య వీరభద్రం, శ్రీమతి రాజారమణి, కుమారుడు వెంకటరమణ, కుమార్తె జ్యోతి స్వామివారి ఆశీస్సులు కోరుతూ కుటుంబ సభ్యుల ఆరాధన. కాకినాడ స్వామివారి ఆశీస్సులు కోరుతూ షేక్ అమీర్ బాషా, శ్రీమతి చెమ్మ, పాప అమీనా షహనాజ్, బాబు అషీఫ్ కరీం కుటుంబ సభ్యుల ఆరాధన. హైదరాబాద్ స్వామివారి ఆశీస్సులు కోరుతూ శ్రీ పిల్లన కూతురు రామారెడ్డి, అనుపమ ఆనంద్ సాగర్, ప్రవీణ్ రెడ్డి, శ్రీదొమ్య, యువన్ సాయి, రామారెడ్డి, పర్ణికాలక్ష్మి, ఆదినారాయణి కుటుంబ సభ్యుల ఆరాధన. ఏ కొత్తపల్లి కుటుంబ సంక్షేమం కోరుతూ శ్రీ మదినే భద్రరావు, శ్రీమతి వరలక్ష్మి, కుమారుడు ఈశ్వరరావుకి వివాహం కుదరాలని స్వామిని ఆశీస్సులు కోరుకుంటూ కుమార్తె వీరపార్వతి, అల్లుడు రమేష్, మనవలు ఉమారోహిత్, అభిషేక్ స్వామివారి ఆశీస్సులు కోరుతూ కుటుంబ సభ్యుల ఆరాధన. పైడిపర్రు ఏడిద శ్రీనివాస్, శ్రీమతి లక్ష్మి, ఉమామహేశ్వరరావు, శ్రీమతి శృతి, శ్రీమతి ఉమేష్, శ్రీమతి నాగనిష ఆరోగ్యం బాగుండాలని, పురుడు సురువుగా రావాలని, తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని స్వామివారి ఆశీస్సులు కోరుతూ ఆరాధన. ఈరోజు ఆరాధన కార్యక్రమం జరిపించిన వారు వెంకటరాయపురం శ్రీ మైపాల వెంకటరమణ, శ్రీమతి సత్యవతి, పెద్ద కుమారుడు వెంకటసాయి, శ్రీమతి శ్వేత, చిన్న కుమారుడు సురేంద్ర కుమార్, మనవళ్ళు ఉమాజస్వంత్, భానుతేజ, సురేంద్ర కుమార్ వివాహం కుదరాలని స్వామి ఆశీస్సులు కోరుతూ కుటుంబ సభ్యుల ఆరాధన. పెనకరమెట్ట మెహమ్మద్ షహన్షా గారికి ఆరోగ్యం చేకూరాలని స్వామివారి ఆశీస్సులు కోరుతూ వారి శ్రీమతి తహరునిషా కుటుంబ సభ్యుల ఆరాధన. అత్తిలి శ్రీ మాదాసు ఉమామహేశ్వరరావుకి యాక్సిడెంట్ అయి కోలుకుంటున్నందున ఆయురారోగ్యాలు కలగాలని స్వామి ఆశీస్సులు కోరుతూ దానేశ్వరి కుటుంబ సభ్యుల ఆరాధన. అంకిరెడ్డిపాలెం దేశిరెడ్డి వీరారెడ్డి, నారాయణమ్మ, శ్రీరామ్ రెడ్డి, గాయత్రి, హేమాన్వి, నిషాల్ స్వామివారి ఆశీస్సులు కోరుతూ కుటుంబ సభ్యుల ఆరాధన. కొడగట్లపల్లి స్వామి ఆశీస్సులు కోరుతూ శ్రీ తోరం శ్రీ మహాలక్ష్మి కేశవరావు గారు ఎస్ బ్యాంక్ నుండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ మేనేజర్గా చేరబోయినందున స్వామి ఆశీస్సులు కోరుతూ శ్రీమతి దుర్గా పద్మావతి కుటుంబ సభ్యుల ఆరాధన. జయగూరుపాడు శ్రీ కరణం సత్యనారాయణ, శ్రీమతి సుబ్బలక్ష్మి, ముగ్గురు కుమారులు సత్యనారాయణ కళ్ళు సమస్యతో బాధపడుతున్నారు, తగ్గిపోవాలని మరియు అందరూ ఆరోగ్యంగా ఉండాలని స్వామి ఆశీస్సులు కోరుతూ ఆరాధన. జగన్నాథపురం నాగిరెడ్డి నాగసత్యనారాయణ గారి ఆరోగ్యం బాగుండాలని శ్రీమతి నాగసత్యవతి, కుమారులు ఉమామహేశ్వర సాయి కుటుంబ సభ్యుల ఆరాధన. జగన్నాథపురం చింతల శ్రీ ఉమారిద్దికకి జనవరి 26న అక్షరాభ్యాసం సందర్భంగా తల్లిదండ్రులు మనోజ్, రమ్య కుటుంబ సభ్యుల ఆరాధన. హైదరాబాద్ కె భీమరాజు, శ్రీమతి కళ్యాణి, చైతన్యషా వర్మ, పివి లక్ష్మి గారి కుటుంబ సభ్యుల ఆరాధన. తాళ్ళూరు ఈశ్వరరావుకి వివాహం కుదిరిన సందర్భంగా స్వామి ఆశీస్సులు కోరుతూ దొంగ సీతామహాలక్ష్మి, రాంబాబు, సంతోషి, శ్రీను, ఉమామహేశ్వరి, వైష్ణవి కుటుంబ సభ్యుల ఆరాధన. రాజపూడి పటాని ఉమామహేశ్వరరావుకి జాబు వచ్చిన సందర్భంగా శ్రీ జియారావు, శ్రీమతి అప్పలకొండ కుటుంబ సభ్యుల ఆరాధన. కొత్తపట్టిసీమ శ్రీ కరిబండి అమ్మాజీ, అంజిబాబు, శ్రీమతి రమ్య దంపతులు సంతాన ప్రాప్తి కొరకు స్వామి ఆశీస్సులు కోరుతూ కుటుంబ సభ్యుల ఆరాధన. కొంపల్లి హైదరాబాద్ స్వామి ఆశీస్సులతో ఉమామహేశ్వరరావు బీటెక్ పాస్ అవ్వాలని ఉమామహేశ్వరి, పద్మ కుటుంబ సభ్యుల ఆరాధన. తూర్పు విప్పరు శ్రీ ఆకేట్ సత్యం, శ్రీమతి విజయకుమారి, పెద్ద కుమారుడు వెంకటేష్, శ్రీమతి గీత, పర్దేష్ శ్రీ సత్యం, చిన్న కుమారుడు నాగవెంకట కృష్ణ, ముఖేష్, శ్రీమతి సరిత, గీతాన్వి, విజయకు కుటుంబ సభ్యుల ఆరాధన. హైదరాబాద్ శ్రీ కుంట్ల జగదీశ్వరరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులు లీలావతి, మహేష్, గిరీష్, లక్ష్మి, గిరీష్, జయ, షణ్ముఖశ్రీ, సాయికృష్ణ కుటుంబ సభ్యుల ఆరాధన.
రేలంగి శ్రీ పోసిన రాజగోపాల్, శ్రీమతి ధనలక్ష్మి, కుమార్తెలు జోషిత, వెంకట నాగశ్రీ, సాన్వి సాయి, శ్రీకి ఆరోగ్యం బాగుండాలని, ధనలక్ష్మి బాబు పుట్టాలని స్వామి ఆశస్సులు కోరుతూ కుటుంబ సభ్యుల ఆరాధన. తణుకు శంకు లక్ష్మీకాంతం గారు, కుమారుడు శ్రీనివాస్, శ్రీమతి దేవి, మంటాలమ్మ స్వామి ఆశస్సులు కోరుతూ కుటుంబ సభ్యుల ఆరాధన. దిర్సుమరు శ్రీ ఏఎస్ ఏవిఎస్ఎన్ రాజు, శ్రీమతి లీలా కుటుంబ సభ్యుల ఆరాధన. ఖండవల్లి శ్రీ పుల్లెపు బాబ్జీ, శ్రీమతి కుసుమ, మనువరాలు ఉమామహేశ్వరి, భర్త సుకుమార్, తణుకు కాపురం వచ్చిన సందర్భంగా అన్యోన్యంగా ఉండాలని, భవిష్యత్ బాగుండాలని, స్వామి లక్ష్యంలో ఉండాలని స్వామి ఆశీస్సులు కోరుకుంటూ కుటుంబ సభ్యుల ఆరాధన. కొమరవరం శ్రీ ఘనసాల శ్రీనివాస్, శ్రీమతి నాగమణి, కుమారులు ఉమామహేశ్వరరావు, కుమార్ రామలింగేశ్వరరావు, కుమార్తె ఉషా కుమారికి జనవరి 26న శివశంకర్తో వివాహం సందర్భంగా స్వామి ఆశీస్సులు కోరుతూ కుటుంబ సభ్యుల ఆరాధన. రాజమహేంద్రవరం శ్రీ కల్కిమూర్తి, శ్రీమతి ఉమామహేశ్వరి, రమ్యశ్రీ, ఉమా సూర్యలక్ష్మి, దీపక్ కుటుంబ సభ్యుల ఆరాధన. ముక్కాంల శ్రీ నిడదవోలు సూర్యభాస్కర్రావు, శ్రీమతి సుజాత, ఇద్దరికీ ఆరోగ్యం బాగుండాలని, పాడి పంటలు బాగుండాలని, గృహము త్వరగా అమ్మకం జరగాలని స్వామి ఆశీస్సులు కోరుతూ కుటుంబ సభ్యుల ఆరాధన. శర్భవరం భక్తుల సత్యవతి, పిల్లలు నాగలక్ష్మి, శ్రీను, శ్రీమతి రామలక్ష్మి, మనవళ్ళు మణికంఠ, శ్రీ సతీష్ కుమార్, గణదుర్గ సత్యవతి గారికి సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించమని స్వామి ఆశీస్సులు కోరుతూ వారి కుటుంబ సభ్యుల ఆరాధన. భీమవరం శ్రీ వాడపల్లి కార్తీక్ వర్మ, ఆరోగ్యం బాగుండాలని స్వామి ఆశీస్సులు కోరుతూ కుటుంబ సభ్యుల ఆరాధన. భీమవరం శ్రీ జీవి సత్యనారాయణ రాజు గారి, ఆరోగ్యం బాగుండాలని స్వామి ఆశీస్సులు కోరుతూ శ్రీమతి అమ్మాజీ కుటుంబ సభ్యుల ఆరాధన. అమలాపురం శ్రీ నల్లా రవికుమార్, శ్రీమతి జ్యోత్స్న, కుమారులు ప్రసాద్, దుర్గాస్వామి ఆశీస్సులు కోరుతూ కుటుంబ సభ్యుల ఆరాధన. సిరిపురం మద్దినే ఉమాప్రసాద్ బీటెక్ పూర్తి చేసుకుని మొన్న రాసిన పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ పాస్ అవ్వాలని స్వామి ఆశీస్సులు కోరుతూ శ్రీ భద్రరావు, శ్రీమతి బేబీ కుటుంబ సభ్యుల ఆరాధన. దండగర్ర శ్రీ జవ్వాది చిన్నవీరరాఘవులు, శ్రీమతి సోమరాజు, కుమారుడు శ్రీనివాస్, కుమార్తె లక్ష్మీ రుక్మిణి కుటుంబ సభ్యుల ఆరాధన. కోటప్ప నగర్ కుటుంబం క్షేమం కోరుతూ శ్రీ మునగాల సాంబాగారి కుటుంబ సభ్యుల ఆరాధన. అత్తిలి 26న రేలంగి గ్రామంలో వ్యాపారం బ్రాంచ్ పెడుతున్న సందర్భంగా స్వామి ఆశీస్సులు కోరుతూ రెడ్డి వెంకటేశ్వరరావు, శ్రీమతి ఉదయ సూర్యకుమారి, శ్రీ వెంకట శ్రీనివాస్, శ్రీమతి లక్ష్మి, ప్రసన్న కుమారి, సుబ్రహ్మణ్యం, శ్రీమతి నాగలత, సత్యవరప్రసాద్, శ్రీమతి శ్వేత, శ్రీ సూర్యలక్ష్మి, మనవరాళ్ళు ఉమామహేశ్వరి, ఉషారాణి, పూజిత, షణ్ముఖశ్రీ, చిన్న ఉమా కుటుంబ సభ్యుల ఆరాధన. ఎర్రంపాలెం మణికంఠకు జాబ్ వచ్చి అభివృద్ధిలో రావాలని స్వామి ఆశీస్సులు కోరుతూ శ్రీ ముత్యాల హరిబాబు, శ్రీమతి వరలక్ష్మి కుటుంబ సభ్యుల ఆరాధన. పాలకొల్లు శ్రీ కేదారి నాగవెంకటరామ, బ్రహ్మగుప్త, నాగ వెంకట సీతారత్నం, ఆశీష్ వసంత్, సాయి కాశీస్, రాఘ్వి, నాగేశ్వరరావు, రామలక్ష్మి, దుర్గా, భాషితమణి, సహస్ర రేణుక, మణి, నాగమణి కుటుంబ సభ్యుల ఆరాధన. పల్లిపాలెం స్వామి ఆశీస్సులతో ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ చెల్లూరి రామకృష్ణారెడ్డి, మంత్రపుష్ప, హర్షవర్ధన్ కుటుంబ సభ్యుల ఆరాధన. మచిలీపట్నం కుటుంబ క్షేమం మరియు కుటుంబ సభ్యుల ఆరోగ్యం కొరకు మరియు మచిలీపట్నంలో శ్రీ తేజ హోమియో హాస్పిటల్ అభివృద్ధిలోకి రావాలని డాక్టర్ అడవి శ్రీనివాస్, శ్రీమతి రజని, ఎస్ఎస్వి కవి, కృష్ణ విరాజు కెనడా వెళ్లాలని మరియు వివాహం జరగాలని సత్యసాయి మాన్విత్ యుఎస్లో ఎంఎస్ చేస్తున్న సందర్భంగా స్వామి ఆశీస్సులు కోరుతూ కుటుంబ సభ్యుల ఆరాధన. విశాఖపట్నం కడిమిశెట్టి సుబ్బారావు, శ్రీమతి ఉమాలక్ష్మి, శ్రీను, శ్రీమతి మీనాక్షి శివారెడ్డి, శ్రీమతి అనూష రామచంద్రరావు, శ్రీమతి సుప్రియ, శ్రీను గారు హాస్పిటల్ నుంచి త్వరగా కోలుకొని ఇంటికి రావాలని, ఆరోగ్యం ప్రసాదించాలని స్వామి ఆశీస్సులు కోరుతూ కుటుంబ సభ్యుల ఆరాధన. హైదరాబాద్ జనవరి 27న జానకి వర్మ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యుల ఆరాధన. నాళ్లకూరివారి పాలెం శ్రీ కాటం వీర్రాఘవులు గారికి యాక్సిడెంట్ వల్ల తలకి ఆపరేషన్ జరిగింది, స్వామి ఆశీస్సులతో త్వరగా కోలుకోవాలని శ్రీమతి ముత్యాలమ్మ, చిన్న ఆంజనేయులు, శ్రీమతి సోమేశ్వరి, మనువుడు, మనువురాలు కుటుంబ సభ్యుల ఆరాధన. కాకినాడ స్వామి ఆశీస్సులతో అందరి ఆరోగ్యం బాగుండాలని రెడ్డి సూర్యభరపావతి గారు, కుమారుడు వీరవెంకట రమణమూర్తి, శ్రీమతి రత్నాంజలి, పిల్లలు కహన్శాలి, ఇంద్రాజ, శశాంక్, జోహరా, ముని, శ్రీనిక కుటుంబ సభ్యుల ఆరాధన. బావూజీపేట శ్రీ దాసరి చిన్న నాగేశ్వరరావు, శ్రీమతి సత్యవతి, కుమారుడు ఆది కుటుంబ సభ్యుల ఆర్థిక ఇబ్బందులు తొలగాలని, పొలం త్వరగా అమ్ముడు కావాలని స్వామివారి ఆశీస్సులు కోరుతూ కుటుంబ సభ్యుల ఆరాధన. ఆలపాడు పొల్లపాకల శ్రీమన్నారాయణ, శ్రీమతి ధనలక్ష్మి, వారి కుమారుడు సత్యనారాయణ, కోడలు నాగసింధు, కూతురు తోట లక్ష్మి, సౌజన్య, అల్లుడు సత్యనారాయణ, వారి కుటుంబ సభ్యుల ఆరాధన.
రేలంగి, శ్రీ దూడాల వీరవెంకట ఆంజనేయులు, శ్రీమతి అమరేశ్వరి, పాప చాందిని, బాబు ఆదిత్య, అందరూ ఆరోగ్యం బాగుండాలని స్వామివారి ఆశీస్సులు కోరుతూ కుటుంబ సభ్యుల ఆరాధన. బురుగుపూడి శ్రీ పాటం శెట్టి గోవింద్, శ్రీమతి అనంతలక్ష్మి, కుటుంబ సభ్యులు మణికంఠ, మంగాదేవి, వసంతకుమారికి స్వామివారి ఆశీస్సులు కోరుతూ కుటుంబ సభ్యుల ఆరాధన. తణుకు శ్రీ గొల్లపల్లి త్రినాథ్, శ్రీమతి దుర్గా నాగజ్యోతి, పాప పేరు పెట్టిన నిమిత్తం వారి కుటుంబ సభ్యుల ఆరాధన. భోపాలపట్నం సాయి సన్నిత్ అక్షరాభ్యాస సందర్భంగా స్వామి ఆశీస్సులు కోరుతూ కుటుంబ సభ్యులు శ్రీ మల్లప మలసాని సత్యనారాయణ, వీరరాఘవ ప్రసాద్, దుర్గాప్రసాద్, సాయి దుర్గా, యశ్వంత్ కుటుంబ సభ్యుల ఆరాధన. మురిపూడి పుట్ట వెంకట్రావు గారికి ఆరోగ్యం త్వరగా చేకూరాలని కుటుంబ సభ్యుల భార్య కృష్ణవేణి, బాబు ఉమా అఖిల్, ఉమా కిరణ్ కుటుంబ సభ్యుల ఆరాధన. నాగలపల్లి కురుపోలు కిరణ్మయ్యకి అన్నప్రాసన సందర్భంగా కుటుంబ సభ్యుల ఆరాధన. తండ్రి రాము, తల్లి వరలక్ష్మి, నీలారెడ్డి, పద్మ కుటుంబ సభ్యుల ఆరాధన. విశాఖపట్నం హరీష్కు బాబు పుట్టిన సందర్భంగా స్వామి ఆశీస్సులు కోరుతూ శ్రీ చిన్నారెడ్డి, శ్రీమతి పద్మావతి, కార్తీక్, తొర్రకేశ్వరరావు, మోహన్ కుటుంబ సభ్యుల ఆరాధన. విశాఖపట్నం అనిశెట్టి సుభాష్ రెడ్డికి అక్షరాభ్యాస సందర్భంగా తండ్రి శుభాకరం, తల్లి శుభాలక్ష్మి కుటుంబ సభ్యుల ఆరాధన. రేలంగి పసుపులేటి కల్కీమూర్తి, వరలక్ష్మి దంపతుల జ్ఞాపకార్థి ఆరాధన. కుమార్తెలు, కుమారుళ్ళు స్వామి ఆశీస్సులు కోరుతూ కుటుంబ సభ్యుల ఆరాధన. వెల్లివెన్ను వట్టిపాల కుమారస్వామి, పద్మావతి దంపతుల కుమారుడు సురేష్, కోడలు నాగజనని, మనవుడు నామకరణ సందర్భంగా స్వామి ఆశీస్సులు కోరుతూ కుటుంబ సభ్యుల ఆరాధన. కాకినాడ రాయడపాలెం కుటుంబ సభ్యుల క్షేమం కోరుతూ గోసుల సూర్యనారాయణ, శ్రీమతి కమల కుటుంబ సభ్యుల ఆరాధన. రామవరం రేషన్ శ్రీ స్నేహ అక్షరాభ్యాస సందర్భంగా స్వామివారికి ఆశీస్సులు కోరుతూ వారి తల్లిదండ్రులు శ్రీ దొండ్ల వీరభద్రరావు, శ్రీమతి దుర్గా కుటుంబ సభ్యుల ఆరాధన. విజయనగరం విజయ అంబిక ఆశాలకు ఆరోగ్యం బాగుండాలని స్వామివారి ఆశీస్సులు కోరుతూ వారి తల్లిదండ్రులు పాకలపాటి సత్యవతి గారి కుటుంబ సభ్యుల ఆరాధన. జగన్నాథ్పురం చింతాల శ్రీ ఉమారితి అక్షరాభ్యాస సందర్భంగా స్వామివారి ఆశీస్సులు కోరుతూ వారి తల్లిదండ్రులు శ్రీ మను, శ్రీమతి రమ్య కుటుంబ సభ్యుల ఆరాధన. గెద్దనాపల్లి బుద్ధ శ్రీను, శ్రీమతి శ్యామల వారి కుమార్తెలు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాండ్లు, వారి కుటుంబ సభ్యులు అందరూ ఆరోగ్యంగా ఉండాలని స్వామివారి ఆశీస్సులు కోరుతూ కుటుంబ సభ్యుల ఆరాధన. గెద్దనాపల్లి 28/1/2023 శ్రావణి పుట్టినరోజు సందర్భంగా బుద్ధ అభ్యుద్ధ రామరావు, శ్రీమతి యేసురత్నం వారి కుమారులు, కోడళ్ళు, కుమార్తెలు, అల్లుళ్ళు, మనవరాళ్ళు, మనవరాండ్లు అందరూ ఆరోగ్యంగా ఉండాలని స్వామివారి ఆశీస్సులు కోరుతూ వారి కుటుంబ సభ్యుల ఆరాధన. గొలప్రోలు పాలేపు బాపనయ్య, మహాలక్ష్మి, కుమారుడు సత్తిబాబు, చక్రరావు, తాదాజీ వారి కుటుంబ సభ్యుల ఆరాధన. యానం కొండి కృష్ణప్రసాద్, ఉషారాణి, కుమారుడు ఉమేష్ రాజు, పాపవాణి, తల్లి చెల్లాయమ్మ కుటుంబ సభ్యుల క్షేమం కోరుతూ ఆరాధన. కాకినాడ 1/1/2023 గృహప్రవేశం ఎటువంటి ఆటంకాలు లేకుండా స్వామివారి ఆశీస్సులతో జరగాలని కుటుంబ సభ్యులు శ్రీవల్లూరి వెంకటరామరాజు, రజని, కుమారుడు సాయిరాం కుటుంబ సభ్యుల ఆరాధన. మంచిలి కర్రీ తన్విక్ సాహిత అక్షరాభ్యాస సందర్భంగా స్వామివారి ఆశీస్సులు కోరుతూ వారి తల్లిదండ్రులు శ్రీ కర్రీ భాషారెడ్డి, శ్రీమతి సాయి పార్వతి, పాప ఉమాశారిక కుటుంబ సభ్యుల ఆరాధన. తనుకు స్వామివారి ఆశీస్సులతో కండవల్లిలోని స్థలం త్వరగా అమ్మాలని కుటుంబ సభ్యులు కామిని, శుభలక్ష్మి, మణికంఠ, ముత్యవల్లి, శుభ్రహ్మణ్యం వారి కుటుంబ సభ్యుల ఆరాధన. రామవరం ఉమాపావుని అక్షరాభ్యాస సందర్భంగా స్వామివారి ఆశీస్సులు కోరుతూ వారి తల్లిదండ్రులు దొండ్ల లోవరాజు, శ్రీమతి లావణ్య, ఉమామహేశ్వరి కుటుంబ సభ్యుల ఆరాధన. చంద్రపాలెం మామిడాల గౌతమ్కు ఆరోగ్యం బాగుండాలని తల్లిదండ్రులు శ్రీ కొండబాబు, శ్రీమతి వీరమణి, చైత్ర స్వామివారి ఆశీస్సులు కోరుతూ కుటుంబ సభ్యుల ఆరాధన. చెరుకుమెల్లు శ్రీ బోధనపు రామచంద్రరావు, శ్రీమతి సింహాచలం దంపతులు, కుమారుడు చిద్వలాస్ అక్షరాభ్యాస సందర్భంగా స్వామివారి ఆశీస్సులు కోరుతూ కుటుంబ సభ్యుల ఆరాధన. రాజమండ్రి వీరగండ కశ్వి అక్షరాభ్యాస సందర్భంగా వారి తల్లిదండ్రులు వీరగండ సతీష్ కుమార్, జ్ఞప్తికి తాతగారు మురళి వారి కుటుంబ సభ్యుల ఆరాధన. అప్పలరాజుపేట
బంగారు ఉమాయశ్వంత్ నందుకు అక్షరాభ్యాసం పుట్టు వెంటుకల సందర్భంగా తల్లిదండ్రులు సూర్యప్రకాశరావు రమణమ్మ ఉమా భార్గవ్ కుటుంబ సభ్యుల ఆరాధన తామరాడ కుటుంబ క్షేమం కోరుతూ స్వామివారి ఆశీస్సులు ఉండాలని శ్రీ కానూరి శ్రీనివాస్ వరలక్ష్మి కుమారుడు ఉమామహేశ్వరరావు సత్యనాగ సుప్రియ కుటుంబ సభ్యుల ఆరాధన రామవరం కుటుంబం క్షేమం కోరుతూ కరణనుండి కోలుకున్న సందర్భంగా స్వామి ఆశీస్సులు కోరుతూ శ్రీ దొండ్ల వీర్రాఘవులు శ్రీమతి విజయదుర్గ కుమారుడు ఉమామహేశ్వరరావు కుమార్తె వీర తేజస్విత కుటుంబ సభ్యుల ఆరాధన గొండ్రుతి శ్రీ సాన్విక అక్షరాభ్యాస నిమిత్తం గొండ్రుతి సత్యనారాయణ శ్రీమతి లక్ష్మి ఉమామహేశ్వరరావు అనూష చిక్కాల వెంకటలక్ష్మి కుటుంబ సభ్యుల ఆరాధన శ్రీ హర్ష ఏజెన్సీ రాజమండ్రి వ్యాపార అభివృద్ధి నిమిత్తం పుల్ల కల్కిమూర్తి అల్లూరి రామేశ్వర్మ స్వామివారి ఆశీస్సులు కోరుతూ ఆరాధన విశాఖపట్నం ఉమాశ్రీ వినయవతికి మరియు గౌరీ స్వరూపారెడ్డి ఆరోగ్యం బాగుండాలని కుటుంబం అంతా స్వామి సేవలో ఉండాలని కుటుంబ సభ్యులు గుర్రాల పద్మ అనుష అల్లుడు కుతప్రసాద్ రెడ్డి స్వామివారి ఆశీస్సులు కోరుతూ ఆరాధన కాకినాడ శ్రీ దొడ్డి శ్యామ్ ప్రసాద్ శ్రీమతి అమరేశ్వరి పాప దివ్యాన్విషి స్వామి ఆశీస్సులతో ఆరోగ్యం బాగుండాలని తాత వీరబ్రహ్మం భవని కుటుంబ సభ్యుల ఆరాధన కాకినాడ జ్ఞాన మందిరంలో సేవ చేసే సభ్యుల ఆరాధన స్వామివారి ఆశీస్సులతో పిఠాపురం పెళ్లి చిన్న శ్రీమతి సూర్యవతి వీరి కుమారుడు అర్జున్ కుమార్తె దేవి గారికి వివాహం జరగాలని స్వామివారి ఆశీస్సులతో కుటుంబ సభ్యుల ఆరాధన కాకినాడ వలసపాక శ్రీ కుర్రే దొరబాబు శ్రీమతి రమావతి పెద్ద కుమారుడు శివసాయి చిన్న కుమారుడు సుమా గారి 28వ తేదీన పుట్టినరోజు సందర్భంగా స్వామివారి ఆశీస్సులు కోరుతూ కుటుంబ సభ్యుల ఆరాధన కే తిమ్మపురం ముమ్ముడి మంగ కొడుకులు కోడళ్ళు మనవరాళ్ళు మనవళ్ళు కుటుంబం అంతా క్షేమంగా ఉండాలని స్వామివారి ఆశీస్సులు కోరుతూ ఆరాధన కోలంక మేడిపోయిన వంశవర్ధన్కు అక్షరాభ్యాస సందర్భంగా స్వామివారి ఆశీస్సులు కోరుతూ వారి తల్లిదండ్రులు సురేష్ బాబు శ్రీమతి నాగలక్ష్మి ఉమా తేజస్విని కుటుంబ సభ్యుల ఆరాధన స్వామి